అంబానీ పెళ్ళి దాని గురించి అంతలా మాట్లాడుకోవడం మంత్స్ టుగెదర్ జరిగిందనా లేకుంటే ఒక రిచ్ ఫ్యామిలీ అనా? ఆఫ్ కోర్స్ ఇది ద బాప్ ఆఫ్ ఆల్ ఆల్ మ్యారేజెస్. కేశ్ అంబానీ జేబులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళింది. లేకపోతే ఆయన మళ్ళీ బిజినెస్ లో పెట్టో ఏదో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉన్నా, లేకపోతే అంత ఖర్చు పెట్టే బదులు స్కూల్స్ కట్టించవచ్చు లేకుంటే రోడ్స్ ఇవ్వచ్చు. తన డబ్బు కదా, తన ఇష్టం అది. సహారా సుబ్రతోరా ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు చాలా లావిష్గా చేశారు, ఎక్కువ ఖర్చు పెట్టారు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు రాలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. హి స్పెంట్ ఎ లాట్ ఆఫ్ మనీ అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని తను ఫీల్ అయ్యాడు. వాళ్ళు ఒక 6 నెలలు విడిపోయారు. హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్ అంటే డివోర్స్ ని సెలబ్రేట్ చేసుకోవాలి, పెళ్లి కాదు. పెళ్ళికి ఎవరైనా గెస్టులు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఉంటాయి, ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్ అంటే వీళ్ళిద్దరి వల్లే సమంత కూడా విడాకులు తీసుకుని పోయింది, తను దూరం అవడానికి కూడా శోభిత అనే కారణం, ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది. ఇష్యూ అనేది కేవలం ముగ్గురికి సంబంధించింది. నాగార్జున గారు మీకు చాలా క్లోజ్, పెళ్ళికి పిలిచారనుకోండి వెళ్తారా? పెళ్ళిళ్ళకి చావులకి అయితే వెళ్ళాం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. అది నా ఫీలింగ్. శ్రీదేవి గారి మీద ఏదైనా బయోగ్రఫీ తీయాలి అంటే వాంట్ హర్ టు వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం జరగాలి, ఎలా ఉంటే బాగుంటుందని? ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది. మీరే చచ్చిపోతాను అంట. వెల్కమ్ టు ఐ డ్రీమ్ సెలబ్ చాట్ విత్ కవిత. ఈ మధ్య ప్రముఖుల ఇళ్లలో జరుగుతున్నటువంటి పెళ్లిళ్ల గురించి ఎందుకని అంతలా మాట్లాడుకుంటున్నారు, వార్తల కంటే కూడా ఎక్కువగా భిన్నాభిప్రాయాలు ఎందుకని వ్యక్తం అవుతున్నాయి. అసలు పెళ్లిళ్ల గురించి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏముంది? మనతో పాటుగా ఉన్నారు ఆర్జీవి. హలో సార్. హాయ్. సో ఎందుకని ఇంత తీవ్రంగా అంబానీ పెళ్లి వాళ్ళ ఇంట్లో జరుగుతోంది, దాని గురించి అంతలా మాట్లాడుకోవడం మంత్స్ టుగెదర్ జరిగిందనా లేకుంటే ఒక రిచ్ ఫ్యామిలీ అనా? అది ఆబ్వియస్. అంటే ఒక పాయింట్ ఏంటంటే మనకు అసలు ఊహించని విధంగా పెళ్ళిళ్ళు అంటేనే ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంత చిన్న పేదవాడైనా మ్యాక్సిమం వాళ్ళు ఖర్చు పెట్టేది పెళ్ళిలోనే ఖర్చు పెడతారు. ఇప్పుడు దాన్ని ఊహించిన దానికి వీలు లేకుండా అంత అంటే 5,000 కోట్లు అయిపోయింది అంటే ఆటోమేటిక్గా దట్ విల్ కమ్ వన్ అండర్ ద వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అని ఒక వర్డ్ ఉండేది. ఇది ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఒక 25 ఇయర్స్ బ్యాక్ భరత్ షా అని ఒక చాలా పెద్ద ఫైనాన్షియల్, ఆయన నాకు సత్య జంగల్ అని నాతో నాకు ఫండ్ చేశారు. ఆయన ఇంట్లో 25 ఇయర్స్ బ్యాక్ 25 కోట్లు ఖర్చు పెట్టారు ఆయన కొడుకు పెళ్ళికి. యూనో ఇప్పుడు చాలామంది అప్పుడు పేపర్లు కూడా రాసేవారు ఏంటి ఇంత అసలు ఏంటి అసలు ఏమనుకుంటున్నారు పెళ్ళికి ఎంత ఖర్చు పెట్టడం అంటే ఎలా ఉంటుందంటే మీ పేదరికాన్ని ఎత్తి చూపినట్టు ఉంటుంది. మీకు మామూలుగా ఆయనకి ఎన్ని 100,000 కోట్లు బిజినెస్లు ఉన్నాయా లేకపోతే టర్న్ ఓవర్ ఉందా అనేది ఎవరికి అర్థం కాదు. రిలయన్స్ అంటున్నా జియో, ఇది ఆయన ముఖేష్ అంబానీ గారు ఉన్న బిజినెస్ ఆస్పెక్ట్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన టర్న్ ఓవరు, ఆ స్టాక్ మార్కెట్లో వాల్యూ ఏంటి, ఆయన రిచెస్ట్ మ్యానా అనేది ఎవరికి అర్థం కాదు. అది దట్స్ టూ హై ద ఫిగర్స్. పెళ్ళికి ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది అప్పుడు మనం కూడా పెళ్లి చేస్తాం, మనం బిజినెస్ నడపట్లేదు కదా, మనకు తెలియదు, మన కంపారిజన్ ఉండదు. మన ఇంట్లో పెళ్లి జరుగుతుంది, అమ్మాయి ఇంట్లో పెళ్లి జరుగుతుంది, దానికి దీనికి డిఫరెన్స్ అంటే మీరు అత్యంత పేదవాడిగా అనిపిస్తారు మీకు, ఎందుకంటే కంపారిజన్ ఆస్పెక్ట్లో అది మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. సో నేను చూసిన మూడు, ఒక అంటే భరత్ షా కొడుకు పెళ్లి ఒకటి, దాని తర్వాత ఒక 10 ఇయర్స్, దాని తర్వాత సుబ్రతోరాయ్ సారా స్ట్రీ ఇంట్లో పెళ్ళింది. ఆఫ్ కోర్స్ ఇది ద బాప్ ఆఫ్ ఆల్ మ్యారేజెస్. అప్పుడు కూడా విచిత్రంగా ఏం చెప్పేవారు అంటే, ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఆవిడ, షీ మేక్స్ క్యాండిల్స్. సో సారాషి పెళ్ళి ఇది విషయంలో
3 కోట్లు తన ఒక్క బిల్లు వచ్చింది. క్యాండిల్స్ కూడా తన ఒక్కదే చేయాలి, చాలామంది చేశారు. అంటే అది 7-8 రోజులు అలా అయింది పెళ్ళి. అది క్యాండిల్స్కి 3 కోట్లు అంటే అసలు మనకి ఎక్కడున్నాం అని కూడా కాదు, ఎక్కడా లేవు. అది అది నా పాయింట్. సో ఇప్పుడు ఏంటంటే వల్గర్ డిస్ప్లే ఆఫ్ వెల్త్ అనేది ఆ టర్మ్ ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ ఎ న్యూ టర్మ్. మీ అంటే మీరు నా దగ్గర నీకన్నా చాలా ఎక్కువ ఉందని చూపించటానికి ఒక సందర్భంలో ఒక సందర్భం క్రియేట్ చేసి, లేకపోతే మీరు ఏదో పేరు అంటారు కానీ మీరు రోజు వెళ్ళి ముఖేష్ అమ్మాని ఇంట్లో కూర్చోరు, ఆయన ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఇమేజెస్ బయటకు వస్తాయి, దానికి సంబంధించిన వార్తలు అన్ని. ఇప్పుడు కానీ దీంట్లో ఒకటి ఎప్పటికీ అర్థం కాని ఏంటంటే, దీంట్లో ఒకవైపు నుంచి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత పేద దేశంలో ఇంతమంది తినటానికి తిండి లేదు, ఇంతమందికి అసలు ఇల్లు లేదు ఉండటానికి, మెజారిటీ వాళ్ళు అలా ఉన్నప్పుడు పెళ్ళి కోసం 5,000 కోట్లు ఖర్చు పెడతారా అనేది ఒకటి రావచ్చు. సేమ్ థింగ్ భరత్ భాయ్ అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు భరత్ భాయ్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఇది చెప్పారు. ఫస్ట్ టైం నాకు డబ్బు అనేది ఏంటని అప్పుడు అర్థమైంది. తను ఏమన్నారంటే ఖర్చు పెట్టడం అంటే ఏంటి అసలు అర్థం? ఖర్చు పెట్టడం అంటే నా దగ్గర ఉన్న డబ్బు నా కొడుకు పెళ్లి సందర్భంగా ఆనందంతో నేను వేరే వాళ్ళకి ఇచ్చేస్తున్నా, అది దానం కిందకు వస్తుంది అన్నాడు. దుబారా ఖర్చు కాదు. కాదు, ఎందుకంటే అదే 25 కోట్లు నేను ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఎవరికి ప్రాబ్లం లేదు, వాళ్ళ ల్యాండ్ వాల్యూ 1,000 కోట్లు అవ్వచ్చు ఏదో 25 ఏళ్ళకి. కానీ అప్పుడున్న 25 కోట్లు నేను వేరే వాళ్ళకి ఇచ్చింది, ఎవరికి ఇస్తారు? ఖర్చు అంటే ఏంటి అసలు మీనింగ్? వర్కర్స్కి అయితే ఆభరణాలు చేశారు, అరేంజ్మెంట్ చేశారు, గెస్ట్లను పిలిచారు, తిండి పెట్టారు, ఇది చేశారు, ఇలాంటివి అన్నీ కలిపే కదా. అంటే ముఖేష్ అంబానీ జేబులో ఉన్న డబ్బు వేరే వాళ్ళకి వెళ్ళింది. అంటే అది అంటే అది యాక్చువల్గా మెచ్చుకోవాల్సిన విషయం ఇన్ వే. లేకపోతే ఆయన మళ్ళీ బిజినెస్లో పెట్టో, ఏదో రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొనో, లేకపోతే ఏదో కొని ఇంకా ఎక్కువ అవుతుంది. సర్క్యులేట్ అవుతుంది అది యాక్చువల్గా, దట్ ఈస్ ద హోల్ పాయింట్. సో ఇప్పుడు డబ్బులు ఎప్పుడు ఎక్క పోవు, ఒక్క జేబు నుంచి ఇంకో జేబుకి మారుతాయి. ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామంది చిన్న ప్రొడ్యూసర్లు వచ్చి లేకపోతే ప్రొడ్యూసర్ ఎంత డబ్బులు పోగొట్టుకుంటారు అని అనుకుంటారు. ఎంత పోగొట్టుకుంటారంటే పోగొట్టుకుంటారంటే గాలిలో వెళ్ళిపోలేదు కదా, ఏమి కాలిపోలేదు, వేరే జేబులోకి వెళ్ళి అతని దగ్గర ఉన్నాయి. అతను ఏదో ఒక విజన్తో వచ్చాడు, ఆ విజన్ కోసం పని చేయడానికి ఎంతో 100 మందికో 200 మందికో డబ్బులు ఇచ్చాడు అందరికీ. వాళ్ళందరూ పని చేశారు, ఆ విజన్ ఫెయిల్ అయింది ఒకడే, అది మిగతా వాళ్ళందరికీ. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఏ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ వస్తుంది అది కాన్సెప్ట్. సో కమింగ్ బ్యాక్ టు ద మ్యారేజ్, ఇది ఇప్పుడు మీరు ఒక స్పెక్టికల్, ఇప్పుడు స్పెక్టికల్ క్రియేట్ చేశారు. పెళ్ళి అంటే ఇదిరా అసలు ఏషియాలో, ఇప్పుడు మేబీ ఐ డోంట్ నో ఇన్ ద వరల్డ్, అంటే ఈ షేక్లీ చేస్తుంటారు నాకు తెలియదు, బట్ దిస్ మస్ట్ బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ మ్యారేజ్ అపార్ట్ ఫ్రమ్ ఈ కింగ్స్ క్వీన్స్ అలాంటి దగ్గర ఉందేమో నాకు తెలియదు. మోడర్న్ హిస్టరీలో దిస్ మస్ట్ బి ద మోస్ట్ ఎక్స్పెన్సివ్. కానీ మోస్ట్ ఎక్స్పెన్సివ్ అన్నది నేను దాకా ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు 5,000 కోట్లు ఆయన దానం ఇచ్చాడు, అది ఆయన చేసింది. యా, అయితే మీరు దీన్ని ఈ రకంగా దానం అన్నప్పుడు కూడా అంత ఖర్చు పెట్టే బదులు స్కూల్స్ కట్టించవచ్చు, లేకుంటే రోడ్స్ ఇవ్వచ్చు, లేకుంటే విలేజ్ డెవలప్మెంట్. అదే నా పాయింట్. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ వే ఆఫ్ డూయింగ్ దట్ యూనో. వాళ్ళ దాంట్లో ఇప్పుడు దానం అనేది ఒకే రకంగా చేయాలని లేదు కదా. మనం అనుకునే కదా స్కూల్ కట్టించారా, టెంపుల్ కట్టించారా, లేకపోతే ఎవరో వికలాంగులకి ఏదన్నా ఇచ్చారా అనేది అవి కూడా అది అంటే. కానీ తన ఉద్దేశం, నా పాయింట్, తన డబ్బు వేరే దగ్గరికి వెళ్ళింది అనేది పాయింట్. కానీ ఏ విధంగా వెళ్ళింది అనేది ఎవరు చెప్పగలుగుతారు? ఏ విధంగా వెళ్ళాలి అని మీరు నిర్ధారించలేరు కదా, తన డబ్బు కదా, తన ఇష్టం అది. యా, ఇప్పుడు మీరు చెప్పిన ఒక ఎగ్జాంపుల్లో సహారా సుబ్రతోరా ఇద్దరు కొడుకుల పెళ్ళిళ్ళు చాలా లావిష్గా చేశారు, ఎక్కువ ఖర్చు పెట్టారు. చివరికి ఆయన చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు రాలేదు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ ఆస్పెక్ట్లో ఒక చెప్తాను నేను. పెళ్ళి అనేది ఒక ఈవెంట్, ఒక ఫెస్టివల్ లాంటిది. దట్ ఇప్పుడు చాలాసార్లు మీరు ఇంత 3 రోజులు పెళ్ళిళ్ళు చేసుకుని సంగీతం ఇది అది అని మేము మామూలు వాళ్ళు చెప్తున్నాం. ఆ పెళ్ళి చేసిన తర్వాత మ్యాక్సిమం ఒక, అంటే నాకు తెలిసిన ఒక నాకు దగ్గర పర్సన్ తన కొడుకు పెళ్లి చేశాడు, ఈ స్పెంట్ అ లాట్ ఆఫ్ మనీ, అంటే దట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఈవెంట్ అని తను ఫీల్ అయ్యాడు. వాళ్ళు ఒక 6 నెలలు విడిపోయారు. అప్పుడు ఎవరు ఎదవైనట్టు, ఖర్చు పెట్టినప్పుడు ఎదవైనట్టు, అంతే కదా. ఇప్పుడు ఇక్కడేంటి, ఒక పాయింట్ ఏమో చాలా ఘనంగా చెయ్యాలి అని వాళ్ళ ఐడెంటిటీ కోసం, లేకపోతే వాళ్ళు ఫెయిల్యూర్గా ఫీల్ అయిపోతారు ఇది పేరెంట్స్,
చాలా ఘనంగా చేయలేకపోతే పెళ్లి, దానికోసం ఎంతో కష్టపడి అప్పు సప్పు ఏదో లేకపోతే వాళ్ళ ఆస్తులు అమ్ముకుని చేస్తారు. కానీ ఆ రోజు అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే రేపు మీరు ఆ పెళ్ళి అలంకారాలు అయిపోయి మామూలు మనుషులే కదా మళ్ళీ వాళ్ళు కొన్ని గొడవలు మామూలే, మళ్ళీ పెద్ద కొట్టుకుంటూ వచ్చినప్పుడు పెళ్లి వల్ల చేసామని అవడం అనుకోవాలి, పెళ్లి మర్చిపోయారు, రాత్ గయి బాత్ గయి అయిపోయింది, ఆ రోజుతోనే అయిపోయింది అది. సో దాని తర్వాత వచ్చే ఏ ఆస్పెక్ట్ అయినా కూడా యూ కాంట్ కంట్రోల్ ఇట్. సో అప్పుడు అది రిడిక్యులస్ అండి. అందుకని నేనేమన్నానంటే డివోర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలి, పెళ్ళి కాదు. ఎందుకంటే పెళ్ళి అనేది మీరు ఒక అన్నోన్ టెరిటరీలోకి వెళ్తున్నారు, అంటే ఆల్మోస్ట్ జైలు లాంటిది, అది నిబంధనలు ఉంటాయి, మీరు అంతకుముందు ఉన్నంత ఫ్రీగా ఉండలేరు, అంతకుముందు ఉన్నది అన్ని తనేమనుకుంటుంది, ఆడేమనుకుంటాడు, వాళ్ళ అత్తమామలు ఏమనుకుంటాడు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లో మీకు ఒక ప్రెషర్ బిల్డప్ అయ్యి ఒకసారి డివోర్స్ అయిపోతుంది. డివోర్స్ అయినప్పుడు ఏంటి, మీరు మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చేసినట్టు, దట్ ఈజ్ మోర్ కాజ్ ఫర్ సెలబ్రేషన్ అన్నది. ఇది ఒక స్టూపిడ్గా పెళ్ళిని సెలబ్రేట్ చేసుకుంటారు అందరూ. పెళ్ళి అనేది చాలా డే అంటే అవునా కాదా పాము కాటేస్తుంది అయిదా అని అంత టెన్షన్తో వెళ్ళాలి, కానీ దాన్ని సెలబ్రేట్ చేసే అంత ఎస్పెక్ట్ లేదు. ఎస్పెషలీ మీరు డివోర్స్ రేట్ ఎంత పెరిగిపోతున్న రోజుల్లో, ఆల్మోస్ట్ 60-70% వెళ్తుందని మొన్న ఎవరు చెప్పారు నాకు. సో విచ్ మీన్స్ ద ఇన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఫెయిలింగ్. అలాంటి సందర్భంలో మీరు అది ఒక పెద్ద మహా మీ జీవితంలో జరిగిన ఘనకార్యంలాగా ఫీల్ అయిపోయి పెళ్లి చేసుకుంటాం అనేది నా దృష్టిలో చాలా స్టూపిడ్ అది. అది ఇలా ఇంత ఇదిగా ఈ మధ్య కాలంలో అలాంటి ట్రెండ్ కూడా కనిపిస్తుంది, హ్యాపీలీ మ్యారీడ్ అనే బదులు హ్యాపీలీ డైవోర్స్. అంటే ఈ మధ్య కాలం ఎప్పుడు అంతే, ఇప్పుడు నేను నా డివోర్స్ అయ్యి ఆల్మోస్ట్ 25 ఇయర్స్ పైన. కాకుండా మీకు సంబంధించి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది కదా, మీరు హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు, 25 ఇయర్స్కే పెళ్లి చేసుకున్నారు, ఆ టైంలో అనుభవించాల్సింది, ఒక ఫ్యామిలీని రన్ చేయాల్సింది, అంతా చేసిన తర్వాత ఇప్పుడు డైవోర్స్ తీసుకొని ఇప్పుడు మాట్లాడడం, హ్యాపీగా రన్ చేసిన ఎవరు సపోజ్ చేస్తున్నారు? సి, వెన్ యూఆర్ టేకింగ్ ఎ డెసిషన్ యూ డోంట్ నో ద రిజల్ట్. నేను సినిమా తీసినప్పుడు అది ఫ్లాప్ అవుతుందని నాకు తెలియదు కదా, సినిమా తీసినప్పుడు బాగుంటుందా అనుకునే తీస్తా, అది ఫ్లాప్ ఎప్పుడవుతుంది, రిలీజ్ అయ్యాక. సో పెళ్ళి బాగుంటుందని పెళ్ళికి ముందు అనుకుంటాం, పెళ్లి ఫ్లాప్ అయిన తర్వాత ఇంకా పెళ్లి హ్యాపీగా ఉంటుంది. బట్ అందరి ఎక్స్పీరియన్సెస్ ఒకలా ఉండవు కదా, ఒకలా ఉండవు. ఆఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ జనరలైజింగ్ దిస్, బట్ ది అమౌంట్ ఆఫ్ పీపుల్, నంబర్ ఆఫ్ పీపుల్ ఇన్ టుడేస్ టైమ్స్ ఎస్పెషలీ, అప్పుడు లేదని కాదు, అప్పుడు ఉంది డివోర్స్ అనేది కొత్తది ఏమి కాదు, ఇట్ ఈస్ రైజింగ్ మచ్ మోర్, విచ్ బేసిక్లీ ఫర్ ద రీజన్స్ మేబీ ది విమెన్, అంటే ప్రతి మనిషి ఒక ఇండిపెండెన్స్ కోరుకుంటాడు, ఇంకొకళ్ళ కోసం వాళ్ళ కోరికలు కానీ వాళ్ళు చేయాలనుకుంటున్న జడ్జిమెంటల్గా అవ్వటానికి ఎవరు ఇష్టపడరు. మ్యారేజ్లో అది కంపల్సరీ అయిపోతుంది, నా భార్య ఎలా ఉండాలి, నా భర్త ఎలా ఉండాలి, ఎందుకు నన్ను సినిమాకి తీసుకెళ్ళట్లేదు, ఎందుకు అది కాన్స్టెంట్గా ఒక పర్సన్ మీద మీ హ్యాపీనెస్ని వదులుతున్నారు మీరు, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఇట్ విల్ లీడ్ టు ద డివోర్స్ ఫైనలీ, విచ్ ఇస్ ద మోస్ట్ కామన్ రీజన్. డివోర్స్ అనేది అరేంజ్డ్ మ్యారేజ్లో కనిపిస్తుంది, లవ్ మ్యారేజ్లో ఎక్కువ అవటానికి ఛాన్స్ ఉంది. దానికి కారణం ఏంటంటే లవ్లో ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు పెళ్లికి ముందు నువ్వు లేకపోతే నేను బతకలేను, నువ్వే నా జీవితం, ఇలాంటి డైలాగ్స్ అన్నీ వాడతాడు. అది నిజంగా అతను ఫీల్ అవ్వచ్చు కూడా ఆ టైంలో, బట్ తర్వాత ఇంటెన్సిటీని మీరు కంటిన్యూ చేయటం అనేది చాలా ప్రాబ్లం అవుతుంది అదే డిగ్రీలో. సో యూ స్టార్ట్ టేకింగ్ ఈచ్ అదర్ అనే గ్రాంటెడ్ లెవెల్లో, అప్పుడు అమ్మాయి విల్ ఫీల్ బిట్రేడ్, అప్పుడు అలా అన్నాడు ఇప్పుడు ఇలా చేస్తున్నాడు అనేది. సిమిలర్ ఇట్ క్యాన్ బి ది రివర్స్, వాట్ ఎవర్ అమ్మాయి అప్పుడే ఉంది ఏంటి వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూనో, నో దట్ ఈస్ అ సెపరేట్ టాపిక్. సో ఇన్ ఆ టర్మ్స్లో మ్యారేజ్ అనేది బ్రేక్ అవ్వటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉందని మనకు అర్థమైనప్పుడు, మోర్ దెన్ మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో, అప్పుడు పెళ్ళి అనే ఇన్స్టిట్యూషన్ ఇంత పెద్ద పెద్ద సీన్ చేయటం అనేది నాకు, నా ఆనెస్ట్ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు అంటే అంబానీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ రిచ్ పర్సన్, అండ్ దాన్ని మనం ఒక వీ కెనాట్ డూ ఇట్ యాజ్ అ బెంచ్ మార్క్ ఫర్ అదర్వైజ్ మ్యారేజెస్. నా పర్సనల్ ఫీలింగ్లో పెళ్ళికి అయిన ఖర్చు మొత్తం కూడా వీళ్ళకి ఇచ్చేయాలి, ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాట్ ఎవర్ దే కెన్ రైస్, వాళ్ళు దాంతో వ్యాపారం చేసుకుంటారా, అనుభవిస్తారా, హాలిడేకి వెళ్తారా, అది వాళ్ళు ఖర్చు పెట్టాలి. కానీ అడ్డదడ్డంగా లేనిపోవడం అందరు పెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టేసి అది చేసి డెకరేషన్లు చేసి వేరే వాళ్ళ మీద వేస్ట్ చేయటం అనేది ఐ ఫీల్ ఇట్స్ ఏ మిస్టేక్.
ఇప్పుడు అంబానీలు అనంత అంబానీ పెళ్ళైన తర్వాత బోల్డ్ అంతమంది ఫారెన్ సెలబ్రిటీస్ సింగర్స్ వాళ్ళందరికి వచ్చారు. అక్కడ ఒక కండిషన్ పెట్టారు, మన ఇండియన్ అటైర్, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్లో కనిపించాలనేది. సో దట్ వీళ్ళు అంబానీ ఫ్యామిలీ అంతా మన ట్రెడిషన్ని, మన కల్చర్ని విశ్వవ్యాప్తం చేస్తున్నారు, అందరికీ మన విలువను, గొప్పతనాన్ని చెప్తున్నారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ కూడా కనిపించింది అక్కడ. అలా వాదించే వాళ్ళకి ఏం చెప్పండి? ఇప్పుడు అది మీకున్న పవర్ మీరు ఎగ్జిబిట్ చేస్తున్నారు. మా దానికి రావంటే మీరు ఏ ఫెస్టివల్కి పిలిచినా, ఎక్కడ పిలిచినా, ఆల్వేస్ దే విల్ కాల్ అబౌట్ అటైర్, ఎలాంటి డ్రెస్ చేసుకుని రావాలి, దాని పర్టిక్యులర్ దానికి సూట్ అవ్వడానికి. అంటే ఇప్పుడు జస్టిన్ బీబర్ని లేకపోతే ఎవరినో ఇండియన్ అటైర్ వేస్తే అది అయిపోయిందా? అది ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ద పేమెంట్ ప్రాసెస్. మీకు ఎంత డబ్బు ఇస్తాం, మా దగ్గరకు వచ్చి ఇది ఇది చేయాలి, ఈ బట్టలు వేసుకోవాలి, ఇలాంటివి చెప్తే చేస్తారు. విచ్ ఇస్ ద రీజన్ దే ఆర్ హైర్డ్ ఫర్, లైక్ ఫిల్మ్ యాక్టర్. ఒక యాక్టర్ యాక్ట్ చేసిన మాత్రాన అదే అతని క్యారెక్టర్ అవ్వడు కదా. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఏంటి, ఏదో చెప్పుకోవటానికి అది అది ఉంటుంది. మీరు అలా చేసుకుని రివర్స్ చూస్తే ఇండియన్ అటైర్ అంత ఎక్కువ అంటే సెలబ్రిటీలు ఎవరు ఇండియన్ అటైర్ వేసుకుంటారు? అసలు వాళ్ళు మొత్తం యూత్ అంతా ఎవరు ఫాలో అవుతున్నారు? వెస్ట్రన్ ఫ్యాషన్ ఫాలో అవుతారు. అవును, ఇండియన్ అటైర్ వేసుకుంటారా? సో దట్ డజన్ బికమ్ ఏ బెంచ్ మార్క్, దట్ డజన్ బికమ్ ఏ ఒక రోల్ మోడల్ అవ్వడానికి ఛాన్స్ లేదు. యా, సో పెళ్ళికి ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడమో లేకుంటే రిటర్న్ గిఫ్ట్స్ అవి ఉంటాయి, ఇందులో మాత్రం పేమెంట్ మోడ్ అనేది కనిపించింది అనేది. సో వేల కోట్లు దీనికోసం కూడా ఖర్చు పెట్టారు, ఊరికే రాలేదా గెస్ట్లు అందరూ అంటే? సో ఇప్పుడు మీరు అన్న జస్టిన్ బీబర్ కావచ్చు లేకుంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికైనా కానీ వీళ్ళే డబ్బులు ఇచ్చారు. దట్ ఈస్ అ వెరీ యూజువల్ థింగ్ అది, నాట్ అబౌట్ అంబానీస్ మ్యారేజ్. మీరు ఏ పెళ్ళిళ్ళకి, బర్త్డే పార్టీలకి లేకపోతే ఈవెంట్స్కి మీరు సెలబ్రిటీని పిలిచినప్పుడు యూ విల్ హ్యావ్ టు పే మనీ, అది బిజినెస్సే కదా. ఫర్ ఎగ్జాంపుల్ సనీ లియోన్ చార్జెస్ 25 lakhs టు ఒక బర్త్డే పార్టీకి అటెండ్ అవ్వడానికి తను 25 lakhs తీసుకుంటుంది. వాడేం చెప్తాడు, నా పార్టీ నా బర్త్డేకి సనీ లియోన్ వచ్చిందని చెప్పుకోవటానికి కడుతున్నాడు, లేకపోతే వేరే వాళ్ళకి ఎందుకు ఇస్తాడు? సో సెలబ్రిటీ స్టేటస్ని మీ పరపతిని పెంచుకోవడానికి మీరు బయట ప్రగల్భాలు చెప్పుకోవడానికి డబ్బులు కట్టాల్సి వస్తుంది కదా. మార్కెటింగ్ మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు 5,000 crore చాలా ఎక్కువ డబ్బు అనిపిస్తుంది, కానీ 50 lakh crore అంటే 5,000 ఏంటి చిల్లరు అది. అప్పుడు వాళ్ళు తాహత బట్టి ఖర్చు పెడతారు. ఇప్పుడు మేము మామూలు చాలామందికి తాహత ఉండకపోవచ్చు, వాళ్ళు అప్పులు చేసి ఖర్చు పెడతారు. ఎందుకు ఖర్చు పెడతారు? అది లేకపోతే సమాజం సరిగ్గా చూడదేమో, మా పిల్లలేమో అసలు నా పెళ్ళి కూడా చేయలేకపోయేవా అని అంటారని ఆ ప్రెషర్ తోటి ఖర్చు పెడతారు. యా, ఆర్జీవి గారికి ఇన్విటేషన్ వచ్చిందా? అమ్మాని దానికి రాలి. నేను అసలు నాకు ఏ పెళ్ళికి నాకు ఇన్విటేషన్ రాదు, ఎందుకంటే నేను అసలు పెళ్ళికి వెళ్ళాలని అందరికీ తెలుసు. యా, బట్ గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను, అంబానీలు అంటే ఆ గౌరవం, వాళ్ళ లైఫ్ స్టైల్ కావచ్చు లేకుంటే వాళ్ళు మార్కెట్ చేసే పద్ధతి, వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము అనేది. సో అదే ఆరాధన అదే కంటిన్యూ అవుతుందా ఇప్పటికి కూడా? ఏది ఎవరికి? ఆర్జీవి గారికి. అంబానీ ఎనీబడి హూ సక్సెస్ఫుల్ నేను ఆరాధిస్తానండి, అంటే ఏ ఫీల్డ్ అయినా సరే, ఇంక్లూడింగ్ వాట్ ఎవర్ అంబానీ డస్ యూనో. సో నేను చాలాసార్లు చెప్పింది ఏంటంటే, డబ్బులు సంపాదించినోడు ఈజ్ ఏ బెటర్ పర్సన్ దెన్ డబ్బు లేనోడు కన్నా, అంతేగాని పేదవాళ్ళు అని నేను అనుకోను. పేదవాళ్ళు ఫెయిల్యూర్స్, రిచ్ పీపుల్ సక్సెస్ఫుల్ పీపుల్. ఎనీ దాంట్లో సక్సెస్ అయినప్పుడు వాళ్ళని వీ హ్యావ్ టు లుక్ దెమ్ అట్ దమ్ ఫ్రమ్ ఎ లో యాంగిల్, సేమ్ థింగ్ కంటిన్యూ అవుతుంది. యా, సో ఇప్పుడు పెళ్ళి ఆ తర్వాత విడాకులు వీటన్నిటి గురించి మాట్లాడుకున్నప్పుడు గతంలో మీరు ఒక ట్వీట్ చేశారు రీమ్యారేజ్కి సంబంధించి, ఒకసారి బయటపడ్డ తర్వాత మళ్ళీ దాన్ని సెలబ్రేట్ చేసుకోకుండా ఎందుకు పెళ్ళి చేసుకోని అవసరం వచ్చింది, బుద్ధి లేదా అన్నట్టుగా మీరు ప్రశ్నించారు. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ ట్వీట్, నేను ఏం పెట్టాను నా కాంటెక్స్ట్ నాకు తెలియదు, కానీ ద పాయింట్ ఈస్ మీరు ఒకసారి తప్పు చేసి మళ్ళీ చేస్తారనుకుంటే మీ కర్మ అన్నట్టు ఏదో పెట్టుకుంటుంది, ఐఎమ్ నాట్ షూర్. కానీ ఇంకోటి ఏంటంటే, ఆబ్వియస్లీ మీకు సెకండ్ మ్యారేజ్ అంటే పర్సన్ మారుతారు కదా, పర్సన్ మారినప్పుడు ఈసారి బాగానే ఉంటుందేమో అని మళ్ళీ చేసుకుంటారు, మళ్ళీ ఏదో అవుతుంది. ఎందుకంటే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ ద పర్సన్, అది ఇన్స్టిట్యూషన్లో ప్రాబ్లం ఉంది. అది ఇద్దరిని కలిపి ఒక చోట ఉండాలి, కొన్ని నిబంధనలు, భార్యాభర్తలు కాబట్టి ఇలా ఉండాలి అనే నిబంధనల నుంచి వచ్చిన సిస్టంలో ప్రాబ్లం ఉంది, ఇట్ ఈస్ నాట్ ద పీపుల్. సో వ్యవస్థలో ప్రాబ్లం ఉందా? పెట్టేటువంటి వ్యవస్థలో, ఓన్లీ వ్యవస్థ పెడుతున్న మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఫండమెంటల్ ఫ్లాడ్. సో ముహూర్తాల బలం, ముహూర్తాల్లో కూడా ప్రాబ్లం ఉంది కాబట్టి అని సరికొత్త వాదన ఈ మధ్య కాలంలో వస్తుంది.
సో వాళ్ళ రాశులు జన్మ నక్షత్రాలు ముహూర్తాలు నమ్మటం అనేది సూపర్స్టిషన్ ఆస్పెక్ట్. అది సో దేర్ ఇస్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ టు ఇట్. సో అప్పుడు దేవుని నమ్మటం, మూఢనమ్మకాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, అవన్నీ కూడా ఒకే కేటగిరీలో వస్తాయి. దట్ బిగ్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. సో ఇప్పుడు సరికొత్తగా నాగచైతన్య అండ్ శోభితకి సంబంధించి ఎంగేజ్మెంట్ తర్వాత వస్తున్నటువంటి ఆస్ట్రాలజర్స్ వీడియోలు అవి పెడుతున్నారు, మళ్ళీ వీడు విడాకులు తీసుకుంటారు, అప్పుడు సమంతతో ఏమైందో, ఇప్పుడు అదే అవుతోంది, ఇలాంటి వాటన్నిటిని ఎలా చూస్తారు మీరు? సరే, అదే చెప్తున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరికి 2 bits ఆఫ్ ఫేమ్ కావాలి. సెలబ్రిటీస్ గురించి, వాళ్ళు చేస్తున్న దాని గురించి మాట్లాడితే మనకి వ్యూస్ వస్తాయి. అందు ఇప్పుడు ఇలా మీడియాలో మీరు క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు, అలాంటి టాపిక్ అతను లేపాడు కాబట్టి, అతను అది లేపాడు కాబట్టి మీరు అడుగుతున్నా, అది తనకు కావాల్సింది కూడా అదే. ఇప్పుడు దీంట్లో ముహూర్తాల ఇది ఏదైనా అవుతుందా అవ్వదా అనే దాంట్లో విన్నోళ్ళు కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు, కొంతమంది ఎంటర్టైన్మెంట్గా తీసుకుంటారు. సో మన లైఫ్లో ఏం చేసినా అదే ఫైనల్లీ ఇట్ కమ్స్ టు ఎంటర్టైన్మెంట్. సో ఇప్పుడు సెలబ్రిటీల ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతున్నాయి అనుకుంటే ఎందుకని దాని గురించి అంత మాట్లాడుకునే పరిస్థితి వస్తుందంటారు? బికాజ్ దేర్ సెలబ్రిటీ. అంతకన్నా సింపుల్ ఆన్సర్ ఏముంది? మా పక్కింటి వాడి గురించి చెప్తే ఎవరికి ఉండదు కదా. ఎవరో ఒక స్టారో, ఒక పొలిటికల్ పర్సను, ఏదో ఒక విధంగా చాలామందికి తెలిసిన మనిషి గురించి మాట్లాడితేనే ఎంటర్టైన్మెంట్ వస్తుంది. వేరే వాళ్ళతో రాదని కాదు, అది లిమిటెడ్ సర్కిల్లో ఉంటుంది. అది వైడర్ సర్కిల్ కావాలంటే యూ ఆల్వేస్ హ్యావ్ టు టార్గెట్ ఏ సెలబ్రిటీ. సో పెళ్ళి వ్యవస్థకు సంబంధించి అవుతున్నటువంటి లోపం, ఎక్కడ లోపం ఉంది అంటే వ్యవస్థలోనే లోపం ఉంది, ఎలా ఉండాలంటారు? నేను అదే చెప్తున్నాను. వ్యవస్థలో ఉందంటే ఒక మనకున్న ఇండిపెండెన్స్, మనకున్న మైండ్ సెట్లో ఇద్దరిని కలిపి ఒక చోట ఉంచటం, అది పెళ్ళి అనే పేరుతోటి వాళ్ళని బంధించటం అనేది దట్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కమ్స్. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఏమొస్తుంది, ఇప్పుడు హస్బెండ్ ఉన్నాడు అనుకోండి, హీ నోస్ హిజ్ రిలేటివ్స్, ఆ పేరెంట్స్ అవ్వచ్చు, తన సిస్టరు, వీళ్ళు ఆ ఇంట్లో చేసే పని వాళ్ళు ఉంటారు, అందరు కూడా ఇప్పటి నుంచో తెలుసు. కొత్తగా వచ్చిన అమ్మాయికి వాళ్ళు తెలియదు. అప్పుడు వీడికి వాళ్ళ మీద ఉన్న అభిప్రాయాలు సేమ్ అభిప్రాయాలు అమ్మాయికి రాకపోవచ్చు, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్స్ వై ద డాటర్ ఇన్ లా వర్సెస్ ద ఫ్యామిలీ ఎందుకు ఉండదు అంటే అదొక పాయింట్. అండ్ ఇట్ ఈస్ న్యాచురల్లీ అండర్స్టాండబుల్. అది నేను గబుక్కుని మిమ్మల్ని కలిస్తే మీ మీద నాకున్న అభిప్రాయానికి, మిమ్మల్ని మీ గురించి ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళకి అభిప్రాయానికి ఎలా సింక్ కుదురుతుంది, అప్పుడు ఎక్స్పెక్ట్ చేయటం తప్పది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. రెండో ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి, షీ వాంటెడ్ టు గెట్ డివోర్స్. ఏంటి ప్రాబ్లం అంటే ఐ ఫైండ్ హిమ్ వెరీ బోరింగ్, విచ్ ఈస్ ఎ గుడ్ ఇనఫ్ రీజన్. బోర్ కొట్టే మనిషి, మీరు మామూలుగా నేను బోర్ కొడితే మీరు వెళ్ళిపోతారు, కాసేపు హలోరు మాట్లాడి వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, మరి కలిసే ఉండాలి అంటే బోర్ కొట్టించి కొడితే ఎలా సాధ్యం? అది షీ మైట్ ఫైండ్ సంథింగ్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్, సమ్వన్ ఎల్స్ మోర్ ఇంట్రెస్టింగ్. అప్పుడు మీ లైఫ్ మీకోసమే బతకాలి అని ఒక అండర్స్టాండింగ్ మీకు వచ్చినప్పుడు, ఇంకొకళ్ళ కోసం నా లైఫ్, నా టైం నేను సాక్రిఫైస్ చేయను, ఆ ఇండిపెండెన్స్లోంచి వస్తుంది ఆ బ్రేక్అవే అనేది. సో మ్యారేజ్ అనేది ఒరిజినల్గా క్రియేట్ చేసినప్పుడు ఓకే, భర్త భార్యాదులు వాళ్ళ పిల్లలుగా అంటారు, పిల్లల్ని పెంచుతారు, చదివిస్తారు, వాళ్ళు ఏదో చేస్తారు. ఫ్యామిలీ ఆస్పెక్ట్ అనేది సొసైటీ కోసం చేసింది, ఇండివిజువల్ కోసం చేసింది కాదు. ఎప్పుడైతే ఇండివిజువల్ ఫ్రీడమ్ అనేది పెరగటం పెడితే ఈ ఇలాంటి సొసైటీ, ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని కనబడలేవు. సో ఈ పెళ్ళిళ్ళు అనేటువంటి వ్యవస్థ లేకుండా ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి లివ్ ఇన్ రిలేషన్, దాంట్లో కూడా గొడవలు అవుతున్నాయి, దాంట్లో హ్యాపీగా విడిపోతున్నారు. కరెక్ట్. ఇప్పుడు పెళ్ళి అనేది వేరే వాళ్ళకి చెప్పడానికి, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది వాళ్ళిద్దరికి ఉన్న పర్సనల్ ఆస్పెక్ట్. అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. యూనో ఇంకా దాంట్లో లీగల్గా ఎన్ని ఇయర్స్ ఉంటే అది వ్యాలిడ్ ఉంటుంది, ఇది అది అని కొట్టుకోవటం అనేది ఎలా జరుగుతుంది? మీరు అసలు ఇద్దరు ఒక చోట ఉంటే కొట్టుకోకుండా ఉండలేరు. అంటే ప్రెషర్ ఆఫ్ అది ఏమంటారు, ఎక్స్పెక్టేషన్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. యా. సో ఇలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే అండర్స్టాండింగ్ ఈస్ ద బెటర్ వే అంటారు, అడ్జస్ట్మెంట్, అండర్స్టాండింగ్ అనేది. అండర్స్టాండింగ్ అనేది ఈజీ చెప్పటం, ఐ డు నాట్ బిలీవ్ ఇట్స్ అంటే పెట్టి అండర్స్టాండింగ్గా ఉండాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో కౌన్సిలరు, ఒక సైకాలజిస్టు, భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అని అన్నట్టు ఏదో అన్నారు, నేను యూట్యూబ్లో చూశాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య అనేది లేబుల్, అది రియాలిటీలో ఏంటి, భార్య అనేది స్పెసిఫిక్ పర్సన్. నా భార్య, తన భార్య, ముగ్గురిని భార్యలు అంటే అందరూ ఒకటేనా? కాదు కదా. ద పీపుల్ ఆర్ డిఫరెంట్, వాళ్ళ బిహేవియరు, యాటిట్యూడు,
వాళ్ళకున్న ఇండివిజువల్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కేసు టు కేసు చూడాలి. కానీ అందరినీ కలిపి లేబుల్ వేసి భార్యాభర్తలు అన్యాయంగా ఉండాలంటే జనరలైజ్ చేయడం అనేది మీనింగ్ లేదు. మీ భార్యను బాగా చూసుకో అంటే మీరు చెప్పారనుకోండి, ఇప్పుడు నా భార్య మీ భార్య కాదు, అప్పుడు మీరు ఎలా ఇస్తారు ఆ సలహా? అది ఏమి తెలియకుండా ఇష్యూ అది, యూనో. సో ఐ ఫీల్ ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ అండ్ ద ఎంటైర్ సొసైటీ ఇన్ అడ్వాన్స్మెంట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ ఇండివిజువల్ ఫ్రీడమ్. నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను, నాకు హ్యాపీనెస్ వచ్చింది నేను చేస్తాను అనుకున్న ఎవ్వరో కూడా దే కాంట్ బి ఇన్ ద రిలేషన్షిప్ అన్లెస్ వన్ పర్సన్ కంప్లీట్లీ సకంబ్ అయిపోతే ఏదో అట్లీస్ట్ ఓకే. అది సో మనకున్నటువంటి ఒక పర్సన్ కంప్లీట్గా సకంబ్ అవ్వటానికి ఎందుకు సకంబ్ అవ్వాలి నేను వేరే వాళ్ళకి అని అన్నది కదా. మీ ఫ్రీడమ్ మీకు ఉంది, మీ ఇండిపెండెన్స్ మీకు ఉంది. పాత రోజుల నుండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అమ్మాయిలకి లేనప్పుడు ఇంకా చేసేది లేక దే జస్ట్ అంటే ఒక స్లేవ్స్ లాగా ఉండేవారు. నేను ఇప్పుడు రిబెల్ అయినా కూడా నాకు వేరే గతి లేదు అనుకున్నప్పుడు దే విల్ బేర్ విత్ వాట్ ఎవర్ ఈస్ దేర్ ఫర్ దమ్. యా, సో అలాంటి పరిస్థితుల్లో అడ్జస్ట్ అయిపోయి ఇంకా బయటకు వచ్చిన నేను బతకలేను అండ్ సమాజం నన్నే అంటుంది అనేటువంటి ఒక ఒపీనియన్ కూడా ఉండేది ఆ టైంలో. బట్ ఇప్పుడు మనం ఉన్నటువంటి సమాజం కావచ్చు, మన వ్యవస్థలో ఒంటరిగా ఉంటే భవిష్యత్తు ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ ఎవరు చూస్తారు? ఒక ఫ్యామిలీ అయితే పిల్లలు చూస్తారు, లేకుంటే రిలేటివ్స్ చూస్తారు, భార్య చూస్తుంది, భర్త చూస్తాడు, ఇలాంటి బోల్డ్ అని కాన్సెప్ట్స్ పెట్టుకుని అడ్జస్ట్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. మన ఫ్యామిలీల కన్నా పనులు బాగా చూస్తారు, నర్సులు బాగా, ఎందుకంటే జీతం తీసుకుని వాళ్ళ పని ఏమేమి కావాలన్నది చేస్తారు. పిల్లలు బాగా చూసుకుంటారు అనేది మనకి ఎప్పుడు బడిపంతులు సినిమా బ్లాక్ అండ్ వైట్ డేస్లో వచ్చింది, అక్కడి నుంచి కూడా లేదు, అది ఎవరు నమ్మరు. ఫస్ట్ భార్య బాగా చూసుకోవడం అనేది ఆబ్లిగేషన్ క్రియేట్ అవుతుంది. నేనే అన్నీ చూసుకుంటున్నాను, మీకు ఇన్నాళ్ళకైనా నా వాల్యూ తెలిసిందా అని నష్టపెట్టి చంపేస్తారు. అప్పుడు ఆ గిల్ట్ ఫీలింగ్ చచ్చిపోతాడు. అసలు అతనికి వచ్చిన వేరే జాబ్ అయితే ఇలాంటి ఆస్పెక్ట్లో ఇన్ ఐఎమ్ జస్ట్ టేకింగ్ ఇట్ ఎ లిటిల్ జోక్లర్. బట్ నా పాయింట్ ఏంటంటే నేను పెద్ద ముసలోడైనప్పుడు నాకు చూసుకోవటానికి ఎవరో ఒకళ్ళు ఉంటారా అనే రీజన్ తోటి భూమి మీద ఎవడో పెళ్లి చేసుకోడు. ఆ రీజన్ తోటి ఏదో ఎప్పుడో 20-30-40 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రాబ్లమ్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలోనే చాలాసార్లు గొడవలు అవుతాయి, బ్రదర్స్ మధ్యన ఉంటాయి. మనం చెప్పుకునే అంబాని అనిల్ అమ్మని ధీరుబామ్మ దాన్ని కొట్టుకుని చచ్చిపోయాడు ఒక జాయింట్. అప్పుడు ఇంక ఫ్యామిలీ ఏంటి మీనింగ్? ఫ్యామిలీలోనే అసలు మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ ఉండేది ఫ్యామిలీ వల్ల, బయట ఉన్న వల్ల ఉండదు. ఫ్యామిలీ వల్ల ఎందుకు ఉంటుందంటే మీకు బాగా తెలుసు, అక్కడ నుంచి బిట్రేయల్ వస్తే మీరు తట్టుకోలేరు, దాని నుంచి ఈ పక్కన మదర్ వీళ్ళందరూ సర్ది చెప్పడానికి ఈ మొత్తం అన్నీ జరుగుతాయి. అందరు ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఫ్యామిలీ కోర్ట్స్లో ఉన్నంత రష్ ఎక్కడ ఉండదు. యా, సో ఫ్యామిలీ మీ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది అనుకుంటాం కన్నా బుద్ధి తక్కువ పని ఉండదు. అప్పుడు ఏంటి మీకు మిగిలింది? మీ ప్రాబ్లమ్స్ మీరు చూసుకోండి. అది అయితే ఇక్కడ మనస్తత్వాల వల్ల అభిప్రాయ భేదాలు వస్తున్నాయా, లేకుంటే దేని వల్ల వస్తున్నాయి? అడ్జస్ట్మెంట్ అనేది లేకపోవడం వల్ల ఇక్కడ పాయింట్ ఏంటంటే మనిషికి ఉన్న ఒక ఈగోలో ఎప్పుడు తనే రైట్ అనుకుంటాడు. తనే రైట్ అని బతకపోతే తనకు పర్సనాలిటీ ఉండదు. అప్పుడు భార్య చేసే దాంట్లో తప్పులు పడటం, అది భార్యకి భర్త చేసే దాంట్లో తప్పులు, అదేంటి అది చేశారు, అదేంటి ఇది అండి అని కాన్స్టెంట్గా మీరు చేస్తున్న దానికి క్వశ్చన్ చేస్తున్నారు, ఒక ప్రెజర్ పెడుతున్నారు, లేకపోతే తిడుతున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా యూ వాంట్ టు బ్రేక్ అవే ఫ్రమ్ దట్ కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫోర్స్. హ్యూమన్ బీయింగ్ వాంట్స్ టు బ్రేక్ అవే ఫ్రమ్ ఫోర్స్. ఆ ఫోర్స్ మీరు ఎమోషన్ నుంచి వచ్చిందా, ఫిజికల్గా వచ్చిందా, లేకపోతే సొసైటీ పరంగా వాళ్ళ అంటే చుట్టూ ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు, లేకపోతే పేరెంట్స్ ఏమనుకుంటారు, ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్లోంచి ఆ ప్రెజర్ ఉంటుంది. అది కొంతమంది సకంబ్ అయ్యి ఇంకా చచ్చినట్టు అలా బతికేస్తూ ఉంటారు. చాలామంది ఇష్టం లేకుండా బతుకుతారు, ఇష్టం లేకుండా సంసారం చేస్తారు. అందుకని మీకు పెళ్లి మీద అన్ని జోకులు ఎందుకు ఉంటాయి ఇప్పుడు? బికాజ్ ఆఫ్ దట్, యూనో. సో ఇప్పుడు ఒకటి మీడియా ఒకటి యాడ్ చేసింది, ఈ రాజ్ తరుణ్ విషయంలో కానీ మొన్న జరిగిన దువ్వాడ శ్రీనివాస్ వైసీపీ ఎమ్మెల్సీ ఎవరు, ఇప్పుడు ఏంటి సడన్గా రాంగ్డ్ పార్టీ అనుకుంటే భార్యకి ఏంటి, భార్య అనే టైటిల్ వచ్చింది కాబట్టి ఆవిడే రైట్ అనుకుంటాడు.
నా భర్త వేరే వాళ్ళతో ఉన్నారు అని చెప్పి అక్కడ పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యి మీడియాకి వస్తున్నారు. అండ్ మీడియా విల్ లవ్ ఇట్, ఎందుకంటే పక్క ఇంట్లో వాళ్ళ గొడవలు అంటే మనకి మహాప్రీతి, రసగుల్లా కన్నా బాగుంటుంది వినడానికి. సో అప్పుడు ఇక్కడికి వస్తే ఈ ప్రెజర్ ఎంతో కొంత పోలీస్ మీద కూడా ఉంటుంది. ఇప్పుడు దాంట్లో కేసు ఉందా లేదా కూడా తెలియదు. కేసు ఉందా లేదా పెడతారా, అసలు దానికి ఏమన్నా ఒక ఒక లాజికల్ కంక్లూజన్ వస్తుంది అనే లోపల 1 మంత్ మీడియాకి టైం పాస్ అయిపోతుంది. దాని తర్వాత ఒక రోజు టక్కని మర్చిపోతారు దాన్ని, ఇంకో కేసు వస్తుంది. ఐ ఫీల్ దట్ ఈస్ గోయింగ్ టు బి ద నామ్. ఇప్పుడు రాజ్తరు కేసు ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత అప్పుడు తీసుకుని ఉంటారని నా ఫీలింగ్. ఎందుకంటే మీడియాలోకి వస్తే, ఎందుకంటే మీరు ఎవరు చెప్తారు, మా అయితే పక్క ఇంట్లో చెప్తారు, మీ పక్క వాళ్ళకి చెప్తారు, వెనకాల 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 మీడియాకి చెప్తే మీకు మొత్తం పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కదా. పబ్లిక్ కూడా ఎంటర్టైన్మెంట్ కోసం, వాళ్ళకి ఎవరి మీద జాలి ఉండదు, ఏమీ ఉండదు. వాళ్ళు వాళ్ళ పని, వాళ్ళు చేసుకునే పనులు, వాళ్ళ గొడవల మధ్యలో ఇది కూడా ఒకసారి కొంచెంసేపు యూట్యూబ్లో చూస్తారు. అంతకన్నా ఏమి ఉండదు అక్కడ ఎఫెక్ట్. సైకలాజికల్గా వాళ్ళకి మాత్రం ఏదో రాష్ట్రం అంతా తెలిసిపోయింది, అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు, నాకు వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అని. అదొక కామెడీ డ్రామా బేసిక్గా ఫైనల్గా. సో అక్కడ సింపతియా జాలియా లేకుంటే మీరు అన్నట్టుగా కామెడీ డ్రామా ఇవన్నీ కాకుండా ఉండేటువంటి ఒక కొన్ని ఎమోషన్స్ అనేవి ఉంటాయి, ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంటుంది. మనకి తెలియటానికి ఛాన్స్ లేదన్న. ఎవ్రీ బడీ హ్యాస్ ఎమోషన్స్, ఎవరికి ఉండే ఎమోషన్స్. ఇప్పుడు ఆవిడేమో నేను కారు గుద్దేసి నేను చచ్చిపోతానని ఆవిడ అంటారు, ఇవేమో మెట్ల మీదకి వచ్చి ఏడ్చేసి కూతుర్ని పట్టుకుని ఆయనేమో వాళ్ళకి ఎంత చేశాను అంటాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఎవరు కరెక్ట్ అని ఎలా చెప్తారు మీరు? అప్పుడేంటి మీ సోషల్, పెళ్ళి అయింది కాబట్టి భార్య, పెళ్ళి కాలేదు కాబట్టి ఏదో వాట్ ఎవర్ దట్ ఉమెన్, మీరు ఈ లేబుల్స్ పెట్టేసి దాన్ని బట్టి జడ్జ్ చేస్తున్నారు మీరు. హౌ ఇస్ ఇట్ రైట్? ఇప్పుడు ఎమోషనల్గా ఒక పాయింట్ వాళ్ళు ఎందుకో కనెక్ట్ అయ్యారు. అప్పుడేంటి పెళ్ళి చేసుకున్నాక ఇంకొక అమ్మాయితో ఉండకూడదు అనేది మారల్ ఇష్యూవా, లీగల్ ఇష్యూవా, సోషల్ ఇష్యూ, ఏమి ఇష్యూ అది? అది పర్సనల్ ఇష్యూ యాక్చువల్గా. యూనో పర్సనల్ ఇష్యూలో మరి సొసైటీ వెళ్ళి ఏలు పెడితే అంటే దానికి మీనింగ్ ఏముంది ఇంకప్పుడు? ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నారు, ఇంట్లో లోపల ఏం చేస్తున్నా మనకేం తెలుసు? ఇప్పుడు లావణ్యగా ఉన్నారు మీరు, 5 చూస్తే 5 డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఏ పర్సనాలిటీ నిజమైన లావణ్య అంటే తెలుస్తుంది మీకు? యూనో రాజ్తరుణ్ ఒకటి తెలుస్తుంది, రాజ్తరుణ్ ఏంటో ఆ అమ్మాయి ఒకటి. వాళ్ళిద్దరికి తప్పిస్తే బయట ఉన్న ఎవ్వరికీ తెలియడానికి ఆస్కున్నది. మీరు ఒక ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో కూడా బెడ్రూమ్లో భర్తకి భార్యకి ఏం జరుగుతుందో మిగతా ఫ్యామిలీకి తెలియడానికి కూడా ఆస్కారం లేదు. అది అంత పర్సనల్ ఇష్యూ అది. సో ఇప్పుడు సరికొత్తగా అడల్టరీ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, ఇలాంటివన్నీ కూడా యూస్ చేసుకుని లివింగ్ ఇన్ రిలేషన్ వీటన్నిటి గురించి మాట్లాడి వాదించుకోవడం అనేది కూడా బాగా పెరిగింది కదా, వీటన్నిటిని ఎలా చూస్తారు మరి మీరు? దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. లీగల్ ఆస్పెక్ట్ అనేది ఒక పాయింట్ ఏది కరెక్ట్. ఇప్పుడు ఒక ఒక వీకర్ సెక్షన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, అది విమెనా లేకపోతే ఎస్సీ ఎస్టీయా వాట్ ఎవర్. మోస్ట్ ఆఫ్ ది టైమ్ కోర్ట్స్ ఆ రూల్స్ ఫ్రేమ్ చేసి దే వాంట్ టు సపోర్ట్ సంబడి టు స్ట్రెంగ్తన్ ఏ పాసిబిలీ వీక్ పర్సన్. ఇప్పుడు కారు వచ్చి స్కూటర్ని గుద్దితే స్కూటర్ ఒకటిది ఎక్కువ తప్పు ఉన్నదానికి వాళ్ళు ఆస్కారం ఎక్కువ ఇస్తారు. సారీ కార్, ఎందుకంటే బలవంత ఇది కాబట్టి. డబ్బు ఉన్నోడు పేదవాడిని కొడితే అక్కడికి, అప్పుడు పేదవాడు డబ్బు ఉన్నోడిని కొట్టాడంటే నమ్మటానికి కొంచెం ఈజీ కాదు, ఎందుకంటే పేదలు ఎందుకు కొడతాడు అన్న ఫీలింగ్ ఇల్లు వస్తుంది బలం వాళ్ళ దగ్గర. కరెక్ట్. అప్పుడేంటి ఒక అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే నన్ను ఇలా మాలేజ్ చేశారు అని, అది డెఫినెట్లీ దే విల్ బిలీవ్ దట్ మోర్, వల్నరబుల్గా ఉన్నారు. వల్నరబుల్ వీకర్ సెక్షన్, విమెన్ ఆర్ ద వీకర్ సెక్స్ అనేది ఒక జనరల్ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి. దాంట్లో కొంతమంది విమెన్ మిస్యూజ్ చేయొచ్చు. సుప్రీంకోర్టు కూడా చెప్పింది విఆర్ అవేర్ దట్ దిస్ విల్ బి మిస్యూజ్ బై సమ్ పీపుల్, బట్ ఇన్ ద యాబ్సెన్స్ ఆఫ్ ఎనీథింగ్ బెటర్ ఏర్పడి. సో అది ఇట్ బి ఎ వెరీ కాంప్లికేటెడ్ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన బిఎన్ఎస్ లాస్లో మొత్తం డిజిటల్ ఎవిడెన్స్ ఇది అది అన్నీ చెప్పినప్పుడు, ఇప్పుడు ఒకటి అంటాడు ఒక అమ్మాయిని నేను పెళ్లి చేసుకోలేదు, ఆ రోజు నిజంగా ఫీల్ అయి ఉండొచ్చు. ఎమోషన్ అనేది ఇట్ ఈస్ నెవర్ ఎ పర్మనెంట్ థింగ్. మీకు అప్పుడు ఉన్న మెంటల్ స్టేట్లో ఒక ఫీలింగ్ వస్తుంది, అది వాడికి 2 డేస్ అయిపోవచ్చు అది. ఇప్పుడు మీరు అప్పుడు అలా అన్నావు కదా, అన్నందుకే నేను ఆ రోజు నేను ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యాను, అది అప్పుడు మోసం చేసినందుకు వస్తుంది అని అంటే
అప్పుడు దానికి ఇంకా అంత ఎక్కడ ఉంటుంది? మీరు ఒక బిజినెస్ డీల్ చేశారు, అన్నికి మీకు ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పాడు ఒకడు నాకు. ఆ తర్వాత 3 రోజులు 4 రోజులు అయ్యాక హీ డింట్. ఆ రోజు చెప్పినందుకే నేను ఎలా అయ్యాను, ఇప్పుడు నేను మానసిక స్థాపం చేసి నేను వెళ్ళి చచ్చిపోతానండి, అది ఇంకా అసలు అవుతుందా ఇంకా ఎనీథింగ్. సో మీరు ఒక విధంగా చూస్తే మీరు అసలు రిలేషన్షిప్స్లోకి వెళ్ళటానికి భయపడే అంత ఇది వచ్చేసింది ఒక విధంగా చూస్తే, ఏది ఈ లాస్ ఇలాంటివి అని. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో ట్రూ దట్ విమెన్ విల్ బి ఎక్స్ప్లాయిటెడ్ ఎందుకు బై మెన్. ఇప్పుడు నా ఆల్వేస్ బిలీవ్ ఏంటంటే మ్యాన్ ఈజ్ ఈ ప్రిటెండ్స్ లవ్ ఫర్ సెక్స్, ఈ గివ్స్ లవ్, ప్రిటెండ్ మేబీ నాట్ ద రైట్ వర్డ్, విమెన్ గివ్స్ సెక్స్ ఫర్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ లవ్. అక్కడ మీకు బై నేచర్లోనే ఉంది అదే ఆ డిఫరెన్సియేషన్. ఆ న్యాచురల్ ఇన్స్టింక్ట్ని కర్బ్ చేయడానికే మీకు లీగల్ సిస్టము, మారల్ సిస్టమ్, సోషల్ సిస్టమ్స్ వస్తాయి. కానీ ఇందులో ఉన్న ఫ్లా ఏంటంటే ఏది కూడా దే డోంట్ నో ద యాక్చువల్ థింగ్స్ వాట్స్ హ్యాపెనింగ్ అండ్ హౌ కెన్ దే బి జడ్జ్మెంట్. ఇప్పుడు ఈ అమ్మాయికి బోర్ కొడుతుంది, బోర్ కొట్టినందుకు ఇలా బోర్ కొట్టిందని ఎవడన్నా యాక్సెప్ట్ చేస్తాడు అసలు అలా అలాంటిది? అతనికి ఇంకో ఎఫైర్ ఉంది, నన్ను కొడుతున్నాడు, లేకపోతే ఏదో చేస్తున్నాడు అంటే కొంచెం అన్న మీనింగ్ ఉంది. ఈజ్ బోరింగ్ అంటే వై షుడ్ షీ లివ్ హర్ లైఫ్ విత్ ద బోరింగ్ పర్సన్? అది తన తన ఇష్టం కదా. మనం ఏమో ఒక సలహా ఇచ్చేసి దానికోసం చేయొద్దు అని మన లైఫ్ పడితే ఆ అమ్మాయి అంతా లైఫ్ అంతా బోర్ కూడా చచ్చిపోలేండి. సో ఐ థింక్ టు గెట్ ఇన్ టు పర్సనల్ ఎమోషనల్ స్పేసెస్ ఈజ్ రాంగ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్. అప్పుడేంటి ఇలా జరుగుతుందని తెలిసిన దానికి మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీకు పెళ్లి చేసుకుంటానని చెప్పి తర్వాత చేయకపోతే అది మీరు కన్సిడరేషన్లోకి తీసుకున్నారా అనే ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇన్ అదర్ వర్డ్స్ నేను ఏమంటున్నానంటే ఒక ఒక ఐ వాట్ వైస్ ఇప్పుడు మీరు ముందు పెళ్ళి అవ్వకముందు లేకపోతే సీరియస్ రిలేషన్షిప్ వెళ్ళకముందు ఇఫ్ యూ టాక్ ఒకవేళ ఇది ఫెయిల్ అయితే నేను అనుకుంది చేయలేకపోతే మన రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయిపోతే ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ టు డిస్కస్. అది ఎవరు చేయరు, ముందే మాట్లాడుకోవాలి, ముందు చేయరు. అది ఎందుకు చేయరు? అప్పుడు వాళ్ళకున్న మైకంలో అసలు నువ్వు తప్ప నేను లేను అని డ్యూయట్లు డ్యూయట్లు ఊహించుకునే మెంటల్ స్టేట్లో అలాంటి కాన్వర్సేషన్ ఎవరు చేయరు. అది మస్ట్గా ఉండాలి. ఇప్పుడు అగ్రిమెంట్ ఉంది, ఇప్పుడు మీరు నేను కలిసి ఏదో బిజినెస్ పెడుతున్నాం, మన ఇద్దరు ఎంత క్లోజ్ అయినా అగ్రిమెంట్ ఎందుకు రాసుకుంటున్నాం? టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం కొన్ని గ్రాంటెడ్గా నేను ఓరల్గా చెప్పు, లేకపోతే రాము అలా చేయడలే, కవిత గారు అలా చేయరులే అని నేను మైండ్లో అనుకున్న దానికి అన్ని పేపర్ మీద పెట్టడానికి ఉన్న డిఫరెన్స్. వై దట్ ఈస్ వై ఇన్ అగ్రిమెంట్ చేస్తారు. అప్పుడు అగ్రిమెంట్ అనేది బిజినెస్లోనే కాకుండా ఇట్ షుడ్ ఆల్సో బీన్ ఎమోషనల్ కాంప్లెక్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్ అనేది మనకి మ్యారేజ్ ఇన్స్టిట్యూషన్ ఆర్టిఫిషియల్గా వచ్చింది, దట్ ఈస్ నాట్ న్యాచురల్. ఎనీథింగ్ విచ్ కేమ్ అవుట్ ఆఫ్ ఎన్ ఆర్టిఫిషియల్ సెన్స్ ఆఫ్ ఎ సర్టన్ సిస్టమ్ యూ షుడ్ హ్యావ్ ఎన్ అగ్రిమెంట్. అప్పుడు ఏమంటారు దాన్ని, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్లో ఏ టర్మ్స్లో అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, ఇవి నేను అనుకుని ఇవి జరగకపోతే లేకపోతే ఇలా జరిగితే వీటన్నిటిలో నుంచి మాత్రం ఐ విల్ బీ ఫ్రీ టు కమ్అట్ అనేది మీరు ముందు మాట్లాడుకోండి. అప్పుడు ఆస్పెక్ట్లో అసలు యాక్చువల్గా ఆ మ్యారేజ్ ఎగ్జిస్ట్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీ ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ ఎక్కువ ఉంది. ఇప్పుడేంటి మీరు అనుకుంటున్నారు అలా చేయడు, తను అలా చేయదు, నమ్మకం నా కోసం ఏమన్నా చేసేస్తుంది అని ఆ నమ్మకాన్ని మీరు ఊహిస్తున్నారు. నాకు ఒక సినిమాలో ఒక టెరిఫిక్ డైలాగ్ ఉంది, అడు వై డిడ్ యూ అండ్ యూ మామ్ సెపరేట్ అని కొడుకు అడుగుతాడు. అంటే అంటాడు వీ జస్ట్ డ్రూ పిక్చర్స్ ఆఫ్ ఈచ్ అదర్ ఇన్ అవర్ మైండ్స్ అండ్ వీ గాట్ టు నో ద రియాలిటీ ఓన్లీ ఆఫ్టర్ ద మ్యారేజ్ అంటాడు. ఎందుకంటే ముందు మీ ఊహల్లో ఉంటుంది ఆ లవ్ అనే ఒక ఫీలింగ్, ఒక మత్తు మందు లాంటిది, దాంట్లో యూ డోంట్ వాంట్ టు సీ ద రియాలిటీ అట్ ఎనీ గివెన్ టైమ్, యూనో. సో ఆ రియాలిటీని చూడకుండా ఉంటే మీ కలది బేసిక్గా తను అది వాళ్ళిద్దరూ కలిసినప్పుడు మంచిగా మాట్లాడుకుంటుంది, ఇద్దరు దే ట్రై టు అట్రాక్ట్, ఇద్దరు దే ట్రై టు బీ దాన్ దేర్ బెస్ట్ బిహేవియర్ మ్యారేజ్. అది మీరు ఆ టైం చేయగలుగుతారు, కానీ మ్యారేజ్ అయ్యాక ఎప్పుడైతే ఒకే ఇంట్లో పడుకుని లేగిస్తున్నప్పుడు అదే ఇంటెన్స్ సస్టైన్ చేయటం అనేది ఇంపాసిబుల్ ఎవరి వల్ల కాదు. దట్ ఈస్ వెన్ ద ప్యాషన్ స్టార్ట్స్ గెటింగ్ కిల్డ్.
ఇప్పుడు మనం మాట్లాడుకున్నంత ఈజీనా రాము గారు, ఈ ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇన్వాల్వ్ అయినవి, రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఒక ఫ్యామిలీ అనేది ఉంటుంది, అయిపోయింది, వీఆర్ గెటింగ్ సెపరేటెడ్ అనేది చాలా ఈజీగా నిన్నటిదాకా ఏం జరిగింది అంతా మర్చిపోదాం, ఇప్పుడు ఫ్రెష్గా ఎవరి జీవితాలు వాళ్ళు స్టార్ట్ చేసుకుందాం, అంత ఈజీ అంటారా? ఈజీ కాబట్టి ఏం చేయాలి అప్పుడు? ఏం ఇడిపోతే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట వాళ్ళు సలహాలు ఇస్తారు, మన ఫ్యామిలీ ఇది అలా అలా కాదురా, ఇందాక చెప్పాను కదా, ఆ సలహాలు ఇచ్చేవాళ్ళ దగ్గర ఆడికి నోరు ఉంది కాబట్టి ఇస్తున్నాడు, వాడు అనుభవించట్లా, అనుభవించేది వీళ్ళిద్దరే, ఈ ఇద్దరిలో కూడా ఒకళ్ళే ఉండొచ్చు కూడా, ఈవెన్ దెన్. సో ఇక్కడ దిస్ హోల్ థింగ్ ఈజ్ అ వార్ బిట్వీన్ అన్ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ అండ్ లివింగ్ ఫర్ అదర్స్, కాంప్రమైజింగ్ ఫర్ అదర్స్. ఇప్పుడు ఆ కాంప్రమైజ్లో మీరు తప్పైనా, ఇప్పుడు సపోజ్ నేను నన్ను ఒక ఫిజికల్గా మీరు ఫోర్స్ చేయొచ్చు, అంటే ఒక ఉమెన్ క్యాన్ ఫోర్స్ మీ ఒక వైఫ్, కానీ వాడికి అమ్మాయి మీద ఫీలింగ్ లేకపోతే అప్పుడు ఇంకా అసలు ఉండి కూడా లాభమేంటి అన్నా. ద హోల్ ఐడియా ఈజ్ అబౌట్ ఎఫెక్షన్, ఇంటిమసీ, రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ వాడి మైండ్లోనో ఈ అమ్మాయి మైండ్లోనో కట్ అయిపోయినప్పుడు ఇంక ఉండి కూడా లాభమేంటి అన్నా. సో దట్ డిఫీట్స్ ద వెరీ పర్పస్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్. ఎందుకు కంటిన్యూ చేయాలి? అయితే ఇప్పుడు వీటన్నిటికంటే కూడా సరికొత్త వాదన ఏంటంటే, ఈ ఎమోషన్స్, ఫ్యామిలీ బాండు, పర్సనాలిటీ, వాళ్ళ ఐడియాలజీ, వీటన్నిటికంటే పెళ్లి చేసుకునే టైంలో చూడాల్సినటువంటి ముహూర్తం ప్రాపర్గా చూడలేదు కాబట్టి విడిపోతున్నారు అనేటువంటి వాదన, కరెక్ట్ ముహూర్తం కనుక చూసి ఉంటే వీళ్ళు అలా కలకాలం కలిసి ఉంటారు, గొడవలు లేకుండా ఉంటాయనేది, అక్కడ ఏది దేన్ని ఓవర్లాప్ చేస్తుంది అసలు? కానీ అదే చెప్పేసి దట్ ఈస్ సూపర్స్టిషన్ థింగ్, అది ఒక ఆల్మోస్ట్ నో సైంటిఫిక్ బ్యాకింగ్ అంటే చెప్పాను, దెయ్యాలు నమ్మటం, ముహూర్తాలు నమ్మటం, దేవుణ్ణి, ఆయన కూడా సేమ్ కేటగిరీ, అది ఈచ్ పర్సన్స్ ఇండివిజువల్ ఆస్పెక్ట్. సో మీరు ఎప్పుడైనా మీ సినిమాకి ఒక ముహూర్తం చూడాలి అంటే, ఇప్పుడు రాము కాదు, ఎర్లియర్ డేస్లో రాము, నేను ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ ఎనీథింగ్ దట్. నేను చేస్తాను, ఇప్పుడు చేస్తాను. ఇప్పుడు కర్ణాచారి అని ఒక సీనియర్ కార్పెంటర్ ఏదో సెట్ వేసాను, ఏదో గోవిందా గోవింద సినిమా అని గుర్తున్నాను, హీ వాంటెడ్ మీ టు కమ్ అండ్ డూ సమ్ కొబ్బరికాయ కొట్టు, అది ఎవరి కోసం? ఈయన కోసం పెట్టి ఎవరు కన్నాచారే, ఐ వెరీ రెస్పెక్ట్ హిమ్ వెరీ మచ్, వాజ్ మై ఫాదర్స్ ఫ్రెండ్, ఆయన అడిగారు కాబట్టి ఆయన కోసం అలా చేస్తాను, బట్ ఐ డోంట్ ఫీల్ ఇట్. యా, ఎందుకంటే దేవుణ్ణి నమ్మటం అనేది చాలా ఈగోతో సంబంధించిన విషయం అన్న, ఎందుకంటే మిమ్మల్ని ఒక్కడిని ఇన్ని లక్షల కోట్ల జీవరాశుల్లో మీకేదో ఒక దండం పెడితే మీకేదో చేస్తారని నమ్మటం అనేది చాలా ఈగోయిస్టిక్ పని అన్న ఫీలింగ్, ఇదొకటి. రెండోది ఏంటంటే, ఇప్పుడు ముహూర్తం మూఢనమ్మకం, ముహూర్తం అనేది మీరు నలుగురు జ్యోతిష్ని అడిగితే నాలుగు చెప్తారు, వేణుస్వామికి ఏం తెలియదు అని ఒకడు అంటాడు, ఆడికి తెలియదు అని ఈయన అంటాడు, అప్పుడు అది కూడా లేబుల్లే కదా, మీరు జ్యోతిష్కుడు అని ఒక్కడే ఉన్నాడు కదా, అప్పుడు మీరు నమ్మిన జ్యోతిష్ ఉంటాడు, మీరు ఎందుకు నమ్ముతారు, మీకు ఎవరో చెప్పారు, లేకపోతే అంతకుముందు అతను చెప్పింది ఏదో కరెక్ట్ అయింది, అప్పుడు ఈ నమ్మకాలన్నీ అలాగే వస్తాయి మీకు, మీకు జరిగింది కాబట్టి. సో నా కంట్రోల్లో లేని దాన్ని, డెస్టినీ లేకపోతే దేవుడు, నేచర్లో నా కంట్రోల్లో లేని ఏవి నేను పట్టించుకోను, ఐ ఓన్లీ కాన్సన్ట్రేట్ ఆన్ వాట్ ఐ కెన్ డూ, ఆ మిగతా నేను కాన్సిక్వెన్స్గా తీసుకుంటాను, అది వచ్చినప్పుడు విల్ బెర్ ఇట్. ఇప్పుడు పెళ్లిలకు ఎలా అయితే ముహూర్తాలు చూస్తున్నారో, భారీ బడ్జెట్ సినిమాలు తీసే ముందు కూడా ప్రతిదీ పూజలే దాంతోనే అవుతున్నాయి కదా, అది ఎప్పుడు ఉన్నది, దేవుణ్ణి కనిపెట్టినప్పటి నుంచి ఉన్నాయి ముహూర్తాలు. యా, ఇప్పుడు దేవుడు కనిపెట్టగానే మీకు ఇండస్ట్రీ పడుతుంది కదా, దేవుడికి మీకు మధ్యన పూజారులు ఇలాంటి వాళ్ళు వస్తారు, ఎవరో ప్రవక్తలు వస్తారు, లేకపోతే ఇంకోళ్ళు ఎవరో వస్తారు, ఇండస్ట్రీ అంతా స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు నాకు తెలుసు ఈ పర్టిక్యులర్ టైంలో చేస్తే ఇంకోటి అవడ, ఇదన్నీ కూడా హ్యూమన్ అడ్వాన్స్మెంట్, క్రియేటివిటీలో వస్తుంది ఇదంతా. యా, ప్రతి పనికి మీరు బిల్డింగ్ కట్టినా ఏది చేసినా కొంతమంది బయటికి వెళ్ళటానికి ముహూర్తం చూస్తారు, లోపలికి రావటానికి చూస్తారు, అన్నిటికీ ఉంటుంది ముహూర్తం. యా, సో ఈ హీరోతో సెట్ అవుతుందా లేదా, లేకుంటే ఈ డైరెక్టర్తో సెట్ అవుతుందా లేదా అని ఆలోచించి డైరెక్టర్స్ని, ప్రొడ్యూసర్లని, లేకుంటే హీరోలని డ్రాప్ చేసినటువంటి సినిమాలు కూడా చాలా కనిపించాయి కదా. ఎలా 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 డ్రాప్ చేశారు? అది దట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్ కదా, ఇప్పుడు ఎవరైతే దాన్ని అసలు ప్రాజెక్ట్ని టేక్ ఆఫ్ చేస్తానో అతను ఎంత నమ్ముతాడో అన్న దాని మీద ఉంటుంది, అది మెయిన్ పర్సన్ హూజ్ యాక్చువల్లీ మేకింగ్ ద ప్రాజెక్ట్, విచ్ క్యాన్ బి ఎ ప్రొడ్యూసర్ ఆర్ ఎ డైరెక్టర్ ఆర్ ఎ హీరో ఆల్సో.
అది వాళ్ళ ఇండివిజువల్ నమ్మకం బట్టి నా సెట్ అవ్వట్లేదు కాబట్టి నేను చేయను అంటారు. అది వాళ్ళ నమ్మకం కాదు, అదే కదా నేను చెప్పేది. సో కమింగ్ బ్యాక్ టు అంబానీ పెళ్లికి సంబంధించి, అలాంటి లావు అంత పర్సనాలిటీ ఉన్న అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సినటువంటి అవసరం రాధికా మర్చెంట్కి ఏమొచ్చింది? ఇంక్లూడింగ్ ఆయన హెల్త్ కూడా బాగాలేదు కదా, ఇలాంటి ఒపీనియన్ ఇలా అది ఐ థింక్ ఇట్స్ వెరీ ఆబ్వియస్. ఇప్పుడు ద బెనిఫిట్స్ అవుట్ వే ద అంటే మీరు అంటే ఇప్పుడు నాకు ప్రతి అమ్మాయికి ఇలాంటి వాడు కావాలని ఉండదు అనుకున్నది ఒక నిమిషం. నేను అమ్మాయి గురించి మాట్లాడలేదు, అది లేదు కానీ ఇది ఉంది. ఇది ఉంది ఏదైతే దీనికన్నా బెటర్ అంటే యూ మేడ్ కాంప్రమైజ్. యా, ఇది నేను జనరల్గా చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ ఆ అమ్మాయి పర్టికులర్గా దేనికి అట్టాక్, నా అమ్మాయి నాకు తెలీదు, నేను అమ్మాయి అమ్మాయిల మైండ్ స్టేట్లో నేను లేను కాబట్టి ఐ కాంట్ మేక్ ఏ కామెంట్ ఆన్ హర్. బట్ ఇఫ్ యూ వాంట్ మీ టు స్పెక్యులేట్ ఆన్ దట్, మీకు కావాల్సింది లేదు కానీ అతని దగ్గర ఉన్నాయి వేరే ఉన్నాయి ఏదైతే అది కాంపెన్సేట్ చేస్తుందంటే చేస్తాం. ఇప్పుడు ఒక అమ్మాయి ఒక పెళ్ళి ఒక అమ్మాయి బాగాలేదు అనుకోండి, కానీ విపరీతమైన ఆస్తుంది, అప్పుడు అబ్బాయి అనుకోవచ్చు అమ్మాయి అందంగా లేదు కానీ అమ్మాయితో వచ్చిన ఆస్తి అమ్మాయి కన్నా అందంగా ఉంది, నాకు ఆ చాయిస్ లేదు, వీడు కావాల్సిందేంటి అమ్మాయి అందంగా ఉండాలి ఆస్తి ఉండాలి అనే ఆప్షన్ దొరకనప్పుడు ఇక్కడ మీకు ఆస్తి ఎక్కువ అమ్మాయి ఎక్కువ అనేది వస్తుంది సజెషన్. వెయిటేజ్ దేనికి ఎక్కువ? తర్వాత దానికోసం ఆడు ఆడు అదేంటి అమ్మాయి అందాన్ని సాక్రిఫైస్ చేసి ఆస్తి అనుభవిద్దాం అనుకోవచ్చు, లేకపోతే ఇంట్లో ఉంచి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని ఆడు ఇంకో ప్లాన్ చేసుకోవచ్చు, రకరకాలు ఏదైనా అవ్వచ్చు. బట్ ద పాయింట్ ఈజ్ ఆల్ ఆఫ్ అస్ వీ విల్ చూస్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు అస్. ఒక పేద ఇంటి అందమైన అమ్మాయి భార్యగా కావాలా, లేకపోతే చాలా రిచ్ పర్సన్ అందం లేని అమ్మాయి కావాలా అనేది అప్పుడు మీరు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తారనే దాని మీద ఆ ఇండివిజువల్ మీద డిపెండ్ అవుతుంది. సో ఇప్పుడు నాగ చైతన్య శోభిత మ్యారేజ్కి సంబంధించి కూడా ఎన్ని స్పెక్యులేషన్స్, అంటే వీళ్ళిద్దరు వల్లే సమంత కూడా విడాకులు తీసుకుని పోయింది, తను దూరం అవడానికి కూడా శోభితనే కారణం, ముందు నుంచి కూడా వీళ్ళకి రిలేషన్స్ ఉన్నాయి అనేది. సో రెండు రకాల వాదనలు, ఒకవైపు నాగ చైతన్య గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, సమంత గురించి మాట్లాడే వాళ్ళు సపోర్ట్ చేస్తూ, ఇదంతా ఓన్లీ వాళ్ళ ఫ్రీడమ్. సో ఇప్పుడు వీళ్ళందరూ కూడా దే డూయింగ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఆ ఇష్యూ అనేది కేవలం ముగ్గురికి సంబంధించింది, చైతన్య, సమంత అండ్ ఆఫ్ కోర్స్ శోభిత గారు. బయట వాళ్ళు మాట్లాడితే అందరూ మాట్లాడతారు, పొద్దున్న లేస్తే మనం మాట్లాడకుండా ఏంటి చేసేది? కొంతమంది ఇంజనీర్గా మాట్లాడచ్చు, కొంతమంది మీడియాలో మాట్లాడచ్చు, కొంతమంది ఇందాక చెప్పారు కదా ఆడు స్వామి వాడేదో ఒక ప్రిడిక్షన్ ఇవ్వచ్చు, ఇలా రకరకాలు ఉంటారు. అదంతా కూడా సోషల్ ఎంటర్టైన్మెంట్. డైరెక్ట్లీ ఎఫెక్ట్ అయ్యే పీపుల్ ఆ ముగ్గురి, ఆ ముగ్గురికి ఆ ముగ్గురు ఏమనుకుంటున్నారు మనకు తెలియనప్పుడు దాని మీద మీ ఎంటర్టైన్మెంట్ కోసం చేయండి, మనకు సంబంధం లేదు. సో ఇప్పుడు నాగార్జున గారు మీకు చాలా క్లోజ్, పెళ్ళికి పిలిచారనుకోండి వెళ్తారా? నాగార్జున కూడా పిలవడం ఇప్పుడు రారు అని అర్థం ముందు నుంచి. నా పెళ్ళిళ్ళకి వెళ్ళటం ఒక వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఏంటంటే అందరు తనతో మాట్లాడారు ఏం చేస్తున్నారు ఈ మధ్యన, నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఏ ఫార్మల్ కాన్వర్సేషన్స్ అంటే నాకు చాలా చిరాకు పడుతుంది. అందుకని అలాంటి ఈవెంట్స్కి వెళ్ళాను నేను. ఇప్పుడు నేను పెళ్ళిళ్ళకి అదే చావులు కూడా వెళ్ళాను, సేమ్ పెళ్ళిళ్ళకి చావులకి రెండు ఒకటే నా దృష్టిలో. చావుల్లో కూడా అందరూ మాడిమోహం పెట్టుకుని ఎలా పోయారు ఏంటో అసలు ఇప్పుడు అనుకోలేదండి ఈ డైలాగులు అన్నీ అనాలి, సేమ్ స్టాండర్డ్ డైలాగ్స్ ఉంటాయి. అందుకని ఈ రెండు పెళ్ళిళ్ళకి చావులకి ఎప్పుడు వెళ్ళాం. స్ట్రాంగ్ స్టేట్మెంట్ కదా. స్ట్రాంగ్ అంటే నాది నా ఫీలింగ్ అది రెండు ఒకటే. చావు అంటే మీరు వేరే లోకం వెళ్ళిపోతున్నారు అనుకుందాం, పెళ్ళి కూడా మీరు వేరే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సో పెళ్ళి చావు రెండు ఒకటే అనడం అనేది అంత ఈజీ కాదు కదా. ఈజీగా కష్టం కాదు కదా, అది నేను అనుకునే ట్రూత్. అది పెళ్ళి అనేది మీ ఫ్రీడమ్ కోల్పోయి ఒక జైలుకి వెళ్తున్నారు, ఇక్కడ కూడా మీ లైఫ్ బతికే ఫ్రీడమ్ కోల్పోయి చచ్చారు. ఆ రెండింటికి సిమిలారిటీ ఉందనేది నా బిలీఫ్ అది. సో ఇలా మాట్లాడడం బ్యాడ్ కావచ్చు, కాకుంటే రాము గారితో మాట్లాడవచ్చు. వాట్ ఇఫ్ ఎండ్ స్టేజ్ రాము గారు ఎలా ఉండాలనుకుంటున్నారు, ఏం జరగాలి, ఎలా ఉంటే బాగుంటుందని? సి ఎండ్ స్టేజ్ ఇప్పుడు నేను నా పనులు చేసుకునే అంటే నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నేను చేయగలిగే నేను చేసుకోలేని రోజు వచ్చినప్పుడు, సి డెత్ అనేది వస్తుంది, డెత్ నేను ఏం చేయలేను.
బతుకుడిని కూడా ఏం చేయననే రోజు వస్తే నేను చచ్చిపోతాను. ఎందుకంటే ఐ వాంట్ టు సీ వాట్ హ్యాపన్స్ ఇన్ ద నెక్స్ట్ ఆఫ్టర్ ది డెత్. యా ఎలా మే ఐ హ్యావ్ మై వేస్. మీరే చచ్చిపోతాను అంటే యా విల్ టెల్ మీ అండ్ ఐ విల్ సీ ద మోస్ట్ లీస్ట్ పెయిన్ఫుల్ డెత్ ఏంటనేది అది రీసెర్చ్ చేసి నాకు ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర ఐడియాస్. అంతే, ఎందుకంటే యూ డోంట్ నీట్ లివింగ్ అనే పర్పస్ లేదు. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ వాట్ యూ వాంట్ టు డూ అప్పుడు బతకలేదు ఎందుకు అసలు. ఊరికనే చెట్టులాగా హాస్పిటల్ బెడ్ మీద ఉంటాం, అదే కదా పాయింట్. యూనో సో ఇఫ్ యువర్ యూష్ యువర్ ఇఫ్ యూఆర్ నాట్ ఎంజాయింగ్ యువర్ లైఫ్ యూ హ్యావ్ నో రీజన్ టు లివ్. ఇది ఇంకొక ఎక్స్ట్రీమ్ కదా, చాలా ఈజీగా పోవచ్చు లేకుంటే ఇలాంటి పెయిన్ఫుల్ అనేది ఎక్స్ట్రీమ్ అని ఎక్స్ట్రీమ్ అనేది ఉండదు. ఎవరి థాట్ అలాగే ఉంటుంది, మీకు ఎక్స్ట్రీమ్ అయింది అనేది నాకు చాలా న్యాచురల్ అనుకోవచ్చు. ఎక్స్ట్రీమ్ ఈజ్ బై డెఫినేషన్ ఈజ్ వన్ పర్సన్స్ పర్స్పెక్టివ్ అనదర్ పర్సన్, అంతే కదా. ఎక్స్ట్రీమ్ అంటే ఎప్పుడు మీ దానికి ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువ డీపర్ ఇంటెన్సిటీతో నమ్ముతూ ఉంటే అది ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఇప్పుడు టెర్రరిస్ట్ ఉన్నాడు, ఎందుకు ఎక్స్ట్రీమ్ అని ఎందుకు అంటాం ఎక్స్ట్రీమిస్ట్ అని? వాడి కోపాన్ని అంత నిర్వహించి పెడుతున్నాడు, చంపేస్తున్నాడు, బాంబులు పెడుతున్నాడు. అది మీరు చేయరు. మీరైతే మా అయితే తిడతారు, మా అయితే కొడతారు, లేకపోతే మా అయితే అరుస్తారు. వాడు ఆ దానికి వెళ్తున్నాడు. ఇలాంటిది వర్కౌట్ అవ్వ నాడు నమ్ముతున్నాడు. కానీ ఎక్స్ట్రీమిస్ట్ ఎవడు వాడు ఎక్స్ట్రీమిస్ట్ అనుకోడు కదా, వాడు అది నమ్ముతూనే చేస్తున్నాడు అది. యా సో పెయిన్లెస్గా ఉండాలి, ఈజీగా స్మూత్గా ఉండాలి అంటే రీసెర్చ్ చేస్తున్నారు. యా 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 అందులో సూసైడ్ కూడా ఉందా? సూసైడ్ అని కావాలి కదా, లేకపోతే మీరు ఇన్ఫ్లిక్టింగ్ ఆఫ్ పెయిన్లెస్ అనేది మీరు అనుకునే పర్పస్కి ఎంత సింప్లిస్టిక్గా ఎంత స్మూత్గా జరగాలని చూస్తారు. అది బిజినెస్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ డెసిషన్ యు ఆర్ మేకింగ్, యూ వాంట్ టు మేక్ ద ఎఫర్ట్ లెసర్ టు గెట్ ద మ్యాక్సిమం రిజల్ట్. అప్పుడు డెత్ అనేది మీకు రిజల్ట్ కావాలి అనుకున్నప్పుడు డెత్లో ఒక పెయిన్ ఆస్పెక్ట్ అనేది ఎంతో కొంత ఉండదు. మేబీ ఆ ఎంతో కొంత దాన్ని రిడ్యూస్ చేయడానికి యూ విల్ యూజ్ యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ థింకింగ్. యా సో ఎప్పుడు నేను ఆ లాస్ట్ స్టెప్ తీసుకోవాలి అనేది ఏ స్టేజ్లో డెసిషన్? చెప్పాను కదా, వెన్ ఐ కాన్ డూ, వెన్ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడీ ఎల్స్, దట్ ఈస్ ద లాస్ట్ స్టేజ్ ఫర్ మీ. యా ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఏజ్. ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు మీ స్టూడియోకి ఇంటర్వ్యూకి వచ్చాను, ఇప్పుడు వెళ్ళి వెళ్తా వెళ్తా ఒక యాక్సిడెంట్ అయిపోయి నా కాళ్ళు పోయినాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. సో ఐ మైట్ డూ ఇట్ నౌ ఓన్లీ. లేదా నాకు 80 ఇయర్స్ 90 ఇయర్స్ వచ్చినా కూడా నేను ఇంకా చేయగలుగుతున్నాను అంటే ఐ మైట్ నాట్ డూ ఇట్. సో ద పాయింట్ ఈజ్ నాట్ అబౌట్ ది ఏజ్, ఇట్స్ అబౌట్ యువర్ ఫెయిలబిలిటీ. సో మనం డొనేషన్స్ వీటన్నిటి గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి సడన్ డెత్ ఏదైనా వచ్చింది అనుకున్నప్పుడు నా హార్ట్ డొనేట్ చేయండి, లేకపోతే నా ఐస్ డొనేట్ చేయండి, నా కిడ్నీస్ డొనేట్ చేయండి, ఇలాంటి జీవన దాన్ అనే కాన్సెప్ట్ వచ్చింది కదా. చనిపోయిన తర్వాత కూడా నలుగురిలో బతికుండొచ్చు, ఈ లోకాన్ని చూడొచ్చు అనే కాన్సెప్ట్ రాము గారికి అనిపించాను. నేను ఎందుకు చేయనంటే ఇప్పుడు సీ దర్ నథింగ్ ఇన్ లైఫ్ విచ్ ఈస్ అన్సర్టన్ విచ్ ఈస్ సర్టన్. మనది అయిపోయింది కదా, మన బాడీయే కదా. ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ బర్త్ ఉందనుకోండి, నెక్స్ట్ బర్త్లో ఇప్పుడు పుట్టుగుడ్డోళ్ళందరూ ఎవరైతే గుడ్డిగా పుడతారో వాళ్ళందరూ లాస్ట్ బర్త్లో డొనేషన్ ఇచ్చారేమో నాకు ఒక అనుమానం. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ విషయం కదా, ఇప్పుడు అయితే నెక్స్ట్ బర్త్ నువ్వు నీ కళ్ళు లేని కూడా పుడతావు అని చెప్పారు అనుకోండి, అరే అమ్మా అని నేను డిసప్పాయింట్ అవుతాను కదా. అందుకని అలాంటి ఛాన్స్. ఇంకోటి ఏంటి, ఐఎమ్ నాట్ అన్ అల్ట్రూయిస్ట్, ఐ డోంట్ లివ్ ఫర్ అదర్స్, నా కోసమే బతుకుతా, అన్నీ నేనే తీసుకెళ్ళాను. కాకుంటే ఇప్పుడు కళ్ళని దానం చేయమన్నప్పుడు వచ్చినటువంటి ఒక యాడ్ అనేది ఉంది, నెక్స్ట్ జన్మలో మీ కళ్ళతో ఈ ప్రపంచాన్ని చూడొచ్చు, అందమైన ప్రపంచాన్ని చూడొచ్చు అనేది. కళ్ళు అనేది ఇట్స్ ఎ డివైస్. ద ఓన్లీ థింగ్ విచ్ పర్సీవ్స్ ఎవ్రీథింగ్ ఇస్ ద బ్రెయిన్. బ్రెయిన్లో కూడా ఉన్న కాంప్లెక్సిటీస్, ఇట్ బ్రెయిన్ మ్యాటర్ కాదు కదా. దేర్ ఇస్ బ్రెయిన్ అనేది యాక్చువల్లీ ఒక ఎగ్జాక్ట్లీ మీరు మీ కళ్ళు రిజిస్టర్ చేస్తున్నాయి, దాన్ని బ్రెయిన్ పర్సీవ్ చేస్తుంది. ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ సెన్స్ యూ హ్యావ్, వెదర్ ఇట్ ఈస్ యువర్ హియరింగ్ ఆర్ వెదర్ ఇట్స్ యువర్ టచ్ ఆర్ యువర్ విజన్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫంక్షన్స్ ఆఫ్ ద బ్రెయిన్ ఆఫ్ ద మైండ్ విచ్ ఈస్ అ థాట్ అండ్ థాట్ డజంట్ హ్యావ్ ఫార్మ్.
సో ఆ థాట్ అనేది మనకి ఇప్పటివరకు తెలియదు అదేంటో అసలు ఎగ్జాక్ట్లీ వాట్ వైడర్స్ ఏ బంచ్ ఆఫ్ థాట్స్ అండ్ ఫీలింగ్స్ షుడ్ హ్యావ్ ఏ హ్యూమన్ బాడీ అనేది నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్స్ నాకు. సో అప్పుడు అది దానికి లేనప్పుడు మనకు అంత అన్సర్టైన్ అయినప్పుడు ఉన్నవన్నీ ఎందుకో ఎందుకో మంచిదని తీసుకెళ్ళిపోవడం బెటర్ నాతోనే. అందుకని నేను డొనేట్ చేయను. దెన్ వాట్ అబౌట్ డబ్బు? ఇప్పుడు దాకా సంపాదించిన డబ్బును ఏం చేస్తారు మరి? అది మీతో రాదు. నో నో, ఆఫ్ కోర్స్. సీ, వాట్ ఎవర్ మైట్ నాట్ హ్యావ్ ఎనీ వాల్యూ, నేను కూడా తీసుకెళ్ళాను కదా. అవును, తీసుకెళ్ళలేరు. నా బాడీ అంటే నేనేంటి మాయ అయితే నేను ఒక విల్లో రాసి ఇక్కడ డొనేట్ చేయండి అని అలాంటివి చెప్పొచ్చు. అదే నేను డబ్బు కూడా చేయొచ్చు. అది చేయకపోయినప్పుడు దే విల్ సెండ్ మీ యాజ్ ఇట్ ఈస్. బట్ మనీ అండ్ దిస్ మీరు పోయినా మీరు చెప్పకపోయినా సరే ఇట్ విల్ రైట్ఫుల్లీ గో టు వాట్ ఎవర్ ద లీగల్ ఆస్పెక్ట్ ఆఫ్ ది హెయిర్ హెరిడిటరీ లాస్ ఏదైతే ఉన్నాయో దానికి వెళ్తుంది. సో దే ఐఎమ్ నాట్ ఇన్ కంట్రోల్ ఆఫ్ దట్. నేను బతికున్నప్పుడే ముందే నేను అనుకుంటే ఇస్తాను, అది ఎలా చేస్తారు కదా, చాలామంది చేస్తారు. వాళ్ళు దానాలు ఇవ్వచ్చు, ఎవరికి రాసేయచ్చు, ఏదో ఏదో చేస్తారు. ఎనీవే దట్ హ్యాపన్స్. సో ఇప్పటిదాకా మీరు ఏ దానము చేయలేదు, చేయరు అసలు? నో, బ్లడ్ డొనేషన్ దగ్గర నుంచి నెవర్. సీ, నా ఇష్టం వచ్చిన వాళ్ళకి నేను ఐ విల్ గివ్ మనీ. జనరల్ పీపుల్కి నేను, దే హ్యావ్ టు హ్యావ్ సమ్ కనెక్షన్ టు మీ. ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు అంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ నీడ్ మిమ్మల్ని అడిగారు ఆ టైం అంటే నాకు వాళ్ళ మీద ఫీలింగ్ బట్టి అడిగారు కాబట్టి ఇవ్వడం అనేది ఉండదు. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అంటే ఇప్పుడు డొనేషన్ ఎప్పుడు మీరు ఒక ఒక వికలాంగులు లేకపోతే పేదలు లేకపోతే మన ఏముంటుందని ఎయిడ్స్ దగ్గర అంటే ఎయిడ్స్ వచ్చినప్పుడు చెప్తున్నాను. అంటే ఐఎమ్ జస్ట్ వాట్ ఎవర్ కమ్స్ టు మై మెమరీ అలాంటి ఆస్పెక్ట్స్లో. ఎందుకంటే ఒక జాయిలు ఉండాలి, ఒక ప్రజలకు సేవ చేసే. ఇప్పుడు ఇప్పుడు నేను సేవ చేసేది కేవలం అందమైన అమ్మాయిలకి. ఇప్పుడు నేను ఒక పర్టిక్యులర్ టైంలో నేను ఒక అమ్మాయి నా నేను మాట్లాడుతూ ఉంటే, అమ్మాయి ఢిల్లీ నుంచి వచ్చింది, తను ఆప్ పార్టీ మన కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడుతాను. నేను అన్నాను, వేసుకున్న డ్రెస్ చాలా అందంగా ఉంది, నేను అది అనుభవిస్తున్న టైంలో నువ్వు కేజ్రీవాల్ అరెస్ట్ గురించి మాట్లాడతావు, అలా కేజ్రీవాల్ నాకు సంబంధమే లేదు. అప్పుడు ఆ టాపిక్ మూలాన నేను ఆనందించే ఆస్వాదన తగ్గిపోతుంది, అది డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడు నీకన్నా కేజ్రీవాల్ నాకు ఎందుకు ఇష్టం అవ్వాలి, నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు చెప్పాను. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి, షీఈస్ కన్సర్న్ అబౌట్ కేజ్రీవాల్. కేజ్రీవాల్ లేకపోతే ఢిల్లీ పబ్లిక్ ఏమవుతారు, బీజేపీ వాళ్ళు ఏదో మోసం చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు కొట్టబానుతున్నారు, ఇది అది అని చెప్తే నాకు బీజేపీ సంబంధం లేదు, కేజ్రీవాల్ లేదు, ఢిల్లీ ప్రజలు కూడా లేదు, కానీ నువ్వంటే ఉన్నాయి. అప్పుడు ఎవరి మీద నాకు ఇష్టం, మీకు వికలాంగ ఇష్టం అన్నప్పుడు నాకు అందరి నమ్మ ఇష్టం. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్. సో అప్పుడు నేను ఒక అమ్మాయి అందాన్ని కెమెరాలో బంధించడానికి నేను లక్షలు ఖర్చు పెడతాను. అదే లక్షలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా, స్కూల్ కట్టేసేది కదా అంటే నేను చేయను. ఎందుకంటే ఐఎమ్ గెటింగ్ హ్యాపీనెస్ అవుట్ ఆఫ్ దట్. నా కోసం ఖర్చు పెట్టుకుంటున్నా, అమ్మాయి కోసం కాదు. ఎవరి మూలానైతే నాకు హ్యాపీనెస్, నాకు హ్యాపీ నాకు అనేది అండర్లైన్ పాయింట్ అక్కడ. యా, అప్పుడు పవర్ఫుల్ మెన్, బ్యూటిఫుల్ విమెన్ ఇలాంటి కొన్ని కేటగిరీస్ ఉంటాయి నాకు, వాటి మీదే ఖర్చు పెడతాను. యా, అమ్మాయి రియాక్షన్ ఏంటి అప్పుడు? నవ్ షీ స్టార్ట్ లాఫింగ్. ఎందుకు లాఫింగ్? బికాస్ వై ఈజ్ హీ, వై ఈజ్ కేజ్రీవాల్ ఢిల్లీ పీపుల్ అండ్ దే ఆర్ బెటర్ దెన్ యువర్ బ్యూటిఫుల్ బాడీ అని అడిగారు. అది నాకు చెప్పాను, నేను చెప్తున్నాను క్లియర్గా, నాకు నువ్వే ఇష్టం వాళ్ళు కాదని. నీ బాడీ కన్నా వాళ్ళు ఎందుకు నాకు ఇష్టం ఉండాలి అని నువ్వు చెప్పాను. మేబీ ఇన్ ద వే ఐ టాక్డ్ అండ్ ఆల్ దట్ షీ సడన్లీ స్టార్టెడ్ లాఫింగ్. ఎందుకంటే ఆన్సర్ చెప్పలేక. సో కేజ్రీవాల్ గురించి, వాటి గురించి అసలు మిమ్మల్ని అడగొద్దు, పాలిటిక్స్ గురించి, దేని గురించి? అన్లెస్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. ఐ మెట్ హీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ సపోజ్ మన వైసీపీ దాంతో మన వన్స్ ద ఎలక్షన్ ఈజ్ ఐఎమ్ ఫిల్మ్ మేకర్. ఆ ఫిల్మ్ మేకర్లు నేను అనుకుందాం తీసాను, అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది, రిజల్ట్ వచ్చింది. సో ఐఎమ్ ఆఫ్ దట్. అంటే ఒక పర్టిక్యులర్ సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమాకి సంబంధించిన టాపిక్లో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. సత్య తీసినప్పుడు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ద అండర్వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 2611 తీసినప్పుడు టెర్రరిజం,
ఇంకోటి ఏదో తీసినప్పుడు ఆ పర్టిక్యులర్ సినిమా ఉన్న మూడ్లో నా కాన్సన్ట్రేషన్ అనేది డైవర్ట్ అవుతూ ఉంటుంది ఆ మ్యాటర్ బట్టి. యా, సో ఇప్పుడంతా శారీ మీదే ఉందా? బికాస్ కరెంట్ ప్రొడక్షన్ కనుక. యా, ఆ తర్వాత మళ్ళీ ఆ మూడ్ మారుతుంది. మారచ్చు. సో రంగీలా తీసినప్పుడు అదొక రకమైన మూడ్లో ఉన్నారు. అంటే మన అంటే మన మైండ్ స్టేట్ ఆ వర్క్లో ఉంది కాబట్టి దానికి రిలేటెడ్ సబ్జెక్ట్స్ మీద ఆటోమేటిక్గా మీకు అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. సో ఈ సినిమాలు తీసిన ప్రతి దాంట్లో కూడా అమ్మాయే కనిపిస్తుంది, అమ్మాయి డ్రెస్సింగ్ కనిపిస్తుంది, అమ్మాయిలో ఉన్నటువంటి ఆ బ్యూటీ అనేది కనిపిస్తుంది. ఇంకా ఇంతకు మించి బియాండ్ ఇంకా మీరు ఆలోచించరు, ఆలోచిస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయొద్దు, అంతే కదా అని ఇందాక చెప్పాను కదా నేను. అంతే, మై ప్రైమరీ థింగ్ ఆర్ పవర్ఫుల్ మెన్ అండ్ సెక్సీ విమెన్, బ్యూటిఫుల్ సెక్సీ విమెన్. యూనో, దానికి రిలేటెడ్ మ్యూజిక్ ఉండొచ్చు, దానికి రిలేటెడ్ ఇంకా ఏదో ఒక కాంటెక్స్ట్ ఆఫ్ సమ్ షూటింగ్ ఒక సీన్ అలాగే, బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్. నేను సినిమాలోకి వచ్చింది శ్రీదేవి గారిని డైరెక్ట్గా చూడటానికి వచ్చాను, అంతేగాని మంచి సినిమా తీద్దాం, మంచి ఎంటర్టైన్మెంట్ ఇద్దాం, ఫ్యామిలీ అందరూ చూడదగ్గ సినిమా అని నేను ఎప్పుడు రాలేదు. అలాంటి సినిమాలు ఏదో వచ్చి ఉంటే బై ప్రాడక్ట్గా వచ్చినాయి, కానీ అది నా మెయిన్ ఇష్యూ కాదు, ఫోకస్ కూడా పెట్టలేదు. నా యాక్చువల్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే నేను చెప్పాను, నాకు సినిమాల్లో నేను వచ్చింది అమితాబ్ బచ్చన్స్ గన్ అండ్ జీనత్ తమాన్స్ థైజ్ అని చెప్పాను. నన్ను ఫస్ట్ సినిమాగా అట్రాక్ట్ చేసింది ఈ రెండు. యా, సో ఇప్పుడు శ్రీదేవి, అందుకని నా బయోగ్రఫీ గన్స్ అండ్ థైస్ అని పెట్టింది పేరు. అవును, శ్రీదేవి మీద ఇష్టం, బోనీ కపూర్ ప్రొడ్యూస్ చేస్తారు, జాన్వీ కపూర్తో తీయమంటే తీస్తారా? ఎందుకు నాకు జాన్వీ కపూర్ ఐ డోంట్ కనెక్ట్ వర్. సో శ్రీదేవి కనెక్షన్ ఉంది కదా అక్కడ. అక్కడ శ్రీదేవి గారు పర్టిక్యులర్ పర్సన్, ఆవిడికి పుట్టిన బిడ్డ, కానీ ఈవిడ శ్రీదేవి కాదు కదా. నాకు సి టుడే సంబడి మైట్ లైక్ హర్ మోర్ దెన్ శ్రీదేవి, అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇప్పుడు నేను నా జనరేషన్లో నేను కాలేజ్ టైంలో ఉన్న నా మెంటల్ స్టేట్కి ఐ కనెక్టెడ్ శ్రీదేవి గారు. సో సేమ్ థింగ్ ఇప్పుడు అవ్వచ్చు, మేము నాకన్నా చాలా యంగ్ ఎవరు 20s లో 30s లో ఉన్న వాళ్ళు, దే మైట్ కనెక్ట్ జాన్వీ చాలా శ్రీదేవి గారు కానీ చాలా ఎక్కువ చేయొచ్చు, అది వాళ్ళ ఇండివిడ్యువల్. ఆ టైంలో కూడా సంబడి మైట్ లైక్ జయప్రద మోర్, సంబడి మైట్ లైక్ సంబడి మోర్, యూనో. అప్పుడు ఈచ్ ఇండివిజువల్కి వాళ్ళకు ఉన్న పర్సనల్ పర్స్పెక్టివ్ అనేది డిఫర్ అవుతుంది. యా, సో శ్రీదేవి గారి మీద ఏదైనా బయోగ్రఫీ తీయాలి అంటే ఆలోచన? నో, శ్రీదేవి గురించి తీయాలంటే శ్రీదేవి ఉండాలి అక్కడ, అంతే. పాయింట్ అది కూడా కాదు, అంటే ఇప్పుడు శ్రీదేవి గారి లైఫ్ హిస్టరీ అంటే నేను ఐ వాంట్ హర్ టు బీ ఏ బ్యూటిఫుల్ ఇమేజ్ ఇన్ మై మైండ్. అలాగే ఉంది, బ్యూటిఫుల్ ఇమేజ్ అనేది నేను ఇష్టపడతాను, కానీ ఆవిడ వెనకాల కష్టాలు అదేమైంది ఇదేమైంది ఏదో సూసైడ్ అంటే ఐ డోంట్ వాంట్ డూ దట్, ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్ స్పేస్ ఉంది. ఎందుకంటే ఒక పుట్టడానికి ప్రతి ఒక్కరికి ఒక అంటే ఒక నేను ఒక అంటే ఇప్పుడు నా ఏజ్లో వెనక్కి చూసుకుని ఏం చేశాను లైఫ్లో ఏమనుభవించాను అని ఒకసారి చూస్తే శ్రీదేవి గారు ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ రీజన్, అలాగే జయసుధ గారు ఇస్ వెరీ బిగ్ రీజన్, బ్రూస్ లీ వాజ్ అ బిగ్ రీజన్, ఐన్ ర్యాండ్ ఇస్ అ బిగ్ రీజన్, వీళ్ళందరి ఎగ్జిస్టెన్స్ వల్లనే నా లైఫ్కి ఫుల్ఫిల్మెంట్ వచ్చింది. వీళ్ళని తీసేస్తే నా లైఫ్ బ్లాంక్. అసలు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే కొంతమంది వ్యక్తుల్ని తీసేస్తే మై లైఫ్ ఈజ్ అ ఫుల్ బ్లాంక్. బట్ సో ద పీపుల్ ఇన్ఫ్లుయెన్స్ మీ, వాళ్ళు నాకు ఆనందం ఇచ్చారా, ఎక్సైట్మెంట్ ఇచ్చారా, మోటివేషన్ ఇచ్చారా, లేకపోతే ఒక పాత్వే చూపించారా, ఇవన్నీ కూడా వీళ్ళందరూ చేశారు. దాంట్లో షీఈస్ అ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. యా, సో ఇప్పుడు బ్యూటిఫుల్ ఉమెన్తో పాటుగా పవర్ఫుల్ మెన్ అన్నారు, పవర్ఫుల్ మెన్ అంటే ఎవరి మీద సినిమా? పవర్ఫుల్ మెన్ దౌద్ ఇబ్రహీం అవ్వచ్చు, అమితాబ్ బాల్ ఠాక్రే అవ్వచ్చు. అమితాబ్ బచ్చన్, అమితాబ్ బచ్చన్ యాక్టర్, అమితాబ్ బచ్చన్ చేసిన క్యారెక్టర్ బాల్ ఠాక్రే సర్కార్ అవ్వచ్చు, లేకపోతే అంటే ఇట్ ఈస్ ఎవరు పోలీస్ ఆఫీసర్లు, ఎవరు గ్యాంగ్స్టర్స్, టెర్రర్ ఉసామా బిన్ లాదన్ అవ్వచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఇంట్రెస్ట్ మీ. యా, పాన్ స్టార్స్ అవ్వచ్చు. ఇవన్నీ చూసాము, కిమ్ గురించి కావచ్చు, జిన్పింగ్ గురించి కావచ్చు, పుతిన్ గురించి కావచ్చు, ఇలాంటి మూవీస్ కూడా వస్తాయా? పవర్ఫుల్గా ఉన్నారు, డిపెండింగ్ ఆన్ అంటే ఆ పర్టిక్యులర్ మనిషిలో ఉన్న డ్రామా బట్టి. ఇప్పుడు జీపింగ్ సూరి నాకు పెద్ద తెలియదు, ఆయన ఆయన అంటే చైనా గురించి అంత నేను ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్యూటిన్ ఐ నో, బట్ ఐ ఫీల్ సద్దాం హుస్సేన్ ఈజ్ అ గ్రేట్ క్యారెక్టర్, అంటే సినిమా స్టోరీకి సంబంధించిన అంత విజయం చెప్పేది. యూనో, అలాగా డిపెండ్స్. ఇప్పుడు ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ ఒక ఫిలిం, నెనల్ వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ రింగ్ లీడర్ ఉన్న మహమ్మద్ ఆటా అని, అతని మీద ఒక పిక్చర్ ప్లాన్ చేస్తాను. సో పవర్ఫుల్ మెన్ అంటే ఇలాంటి వాళ్ళే కనిపిస్తారు, అంటే హూ మేడ్ ఇంపాక్ట్, అంటే వాళ్ళు ఒక వరల్డ్లో ఒక మార్పు తీసుకొచ్చారు,
వాట్ ఎవర్ ఇట్ మే బి, నెగటివ్ ఆర్ పాజిటివ్, నెగటివ్ పాజిటివ్ అనేది ఉండదు ఇప్పుడు. దట్స్ వెరీ బిగ్ మిత్. అది వాళ్ళు దే గో అగెయిన్స్ట్ ద నామ్. ఇప్పుడు హిట్లర్ సెకండ్ వరల్డ్ వార్ వచ్చిన మళ్ళానే ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్ అయింది మొత్తం వరల్డ్ అంతా. ఎప్పుడైనా ఒక మీకు కెటాస్ట్రాఫిక్ ఇన్సిడెంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అడ్వాన్స్ అయిపోతుంది. అప్పుడు మీరు అలా చూసుకుంటే హిట్లర్ మంచి చేశాడా చెడ్డ చేశాడు కూడా తెలియదు. ఎవరికి చెడ్డా అప్పుడు పోయిన వాళ్ళకి. అడ్వాన్స్మెంట్ మూలాన ఫర్దర్ జనరేషన్స్ విపరీతంగా దాంట్లో దే ఐ మీన్ బెనిఫిటెడ్. యా, సో మీరు అనుకున్న నెక్స్ట్ పవర్ఫుల్ మెన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఆ ప్రాజెక్ట్ అనేది? వెరీ సూన్. ఓకే, ఆఫ్టర్ సారీ సారీ తర్వాత. ఎస్ రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం ఎక్కడ నుంచో ఎక్కడికో వెళ్ళిపోయాము, పెళ్లి దగ్గర నుంచి మొత్తం పవర్ఫుల్ మెన్ దగ్గర కూడా వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.